అఘోరా ఈ పేరు వినగానే మన వెన్నులో ఖచ్చితంగా వణుకు పుడుతుంది కదా. అమ్మో, ఏంటి శ్వేతారెడ్డి, ఒక పొలిటీషియన్ గురించో లేకపోతే ఒక సినిమా వ్యక్తి గురించో ఒక సోషల్ యాక్టివిస్ట్ గురించో మాట్లాడాల్సింది పోయి పొరపాటున అఘోరా అని మాట్లాడుతుందా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాను. అఘోరా, అఘోరాల గురించి మనం సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ పేపర్లో కానీ ఎక్కడ చూసినా ఒక అటెన్షన్, ఆ పేరుకున్న పవరో లేకపోతే ఆ పేరుకున్న ఒక విలువో తెలియదు. కానీ అసలు వీళ్ళ జీవితం ఏంటి, వీళ్ళు ఎలా బ్రతుకుతారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వీళ్ళు ఏం తింటారు, వీళ్ళు ఎట్లాంటి మెడిటేషన్స్ చేస్తారు, వీళ్ళు అసలు గాలి తింటారా లేకపోతే మనుషుల్ని తింటారా లేకపోతే నిప్పుతో చలగాటలాడతారా, నీటిలో కూడా విన్యాసాలు చేస్తారా, ఇంక్రెడిబుల్ ఫీట్లు చేస్తారా, ఇట్లా సవా లక్ష డౌట్లు అఘోరా అనగానే మన మైండ్లో మెదులుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అరవింద్ అఘోరా అనే ఒక వ్యక్తి ట్రెండింగ్ స్టార్గా మారారు. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా ఆయన ఫేసే కనిపిస్తుంది. నాకు తెలిసి ఆయన ఏ మాట మాట్లాడినా, ఏ టాపిక్ గురించి మాట్లాడినా కొన్ని లక్షల వ్యూస్ చిటికలో వస్తున్నాయి, కొన్ని వేల షేర్లు లైకులు వస్తున్నాయి. ఇప్పుడు అందరూ కూడా అరవింద్ అఘోరా గురించి మాట్లాడుకుంటున్నారు. అఘోరాలంటే ఏ కాశీలోనో హిమాలయాల్లోనో లేకపోతే హరిద్వార్లోనో తపస్సులు చేసుకుంటూ చుట్టలు కాల్చుకుంటూ శవాలని పీక్కు తినాలి కదా. మరి ఈయనేంటి జనజీవన శాంతిలో కనిపిస్తున్నారు, జనజీవన శాంతిలో కలిసిపోయారా అనే డౌట్ మీకు రావచ్చు. ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేశాయి, బట్ దిస్ ఇంటర్వ్యూ ఈజ్ గోనా బి డెఫినెట్లీ ఎ టెరిఫిక్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ అఘోరా ఆయన లైఫ్ స్టైల్ మీద, ఆయన ఇప్పటి వరకు చూసిన జీవన విధానం మీద నేను పోస్ట్ మార్టం చేయబోతున్నాను. అసలు ఏ విషయాన్ని వదలకుండా నిక్కచ్చిగా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మీ ముందు పెట్టదలుచుకున్నాను, దానికి నాకు దమ్ము ఉంది. వాచ్ చేసే దమ్ము మీకుందా? హలో స్వామి, వెరీ వార్మ్ వెల్కమ్ టు మై వండర్ఫుల్ షో ఎన్కౌంటర్ విత్ శ్వేతారెడ్డి. ఎన్కౌంటర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. కానీ నా ఎన్కౌంటర్ మీరు తట్టుకుంటారా? యు హావ్ టు. ఐ యామ్ రెడీ, ఐ యామ్ ఆల్రెడీ ప్రిపేర్డ్, నాకు తెలుసు. థింక్ వన్స్ అగైన్. నో, మీరు వన్స్ అన్నా, ట్వైస్ అన్నా, థ్రైస్ అన్నా, ఐ యామ్ రెడీ టు. రైట్, డీల్ డన్. బికాజ్ నేను రొటీన్ ఇంటర్వ్యూ చేసి 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 విసిగిపోయాను, నాకు కొంచెం కిక్ కావాలనుకుంటున్నాను. డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ దట్. థాంక్యూ సో మచ్. రైట్, అసలు మీరు ఇందాక చెప్పినట్టుగా ఏ కాశీలోనో హరిద్వార్లోనో ఉండకుండా, ఎప్పుడు చెప్పాను ఇంట్రోలో చెప్పినట్టుగా, మీరు హైదరాబాద్లో ఎందుకు తిరుగుతున్నారు? నేను హైదరాబాద్లో తిరగడంలో అర్థమేం లేదమ్మా. ఇట్ ఈస్ మీనింగ్లెస్. కాకపోతే హైదరాబాద్కి ఎందుకు వచ్చాను? హైదరాబాద్ అనేది నా సొంత ఊరమ్మా. అంతకుమించి చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ లాంగ్వేజెస్, ఐఎమ్ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్. అనేక మందికి అనేక సందర్భాలు ఉంటాయి, అనేక మందికి అనేక పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ఏర్పడిన ఏ ఒకనొక సమస్య అనుకుందాం, దానికి సొల్యూషన్ కోసం నాతో ఒక్కరోజైనా గడిపి ఆ సొల్యూషన్కి మార్గం తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అలాంటి పరిస్థితుల్లో నేను హరిద్వార్లో ఉన్నా, వాళ్లే నాకు టికెట్ బుక్ చేస్తారు, డౌన్ టికెట్ కూడా వాళ్లే బుక్ చేస్తారు. అలాంటి స్థితిలో వస్తుంటాను, పోతుంటాను, హిమాలయాల్లోనూ ఉంటాను, ఇక్కడ ఉంటాను. అదేదో సినిమా వచ్చింది, రాణి రుద్రమదేవి సంథింగ్, తెలుగు భాష లెక్క. యా, తెలుగు భాష లెక్క. ఆడ ఉంటా, ఈడ ఉంటా. సినిమాలు చూస్తారా మీరు? డెఫినెట్గా చూస్తారా, నేను మనిషి కదా. అంటే అఘోరాలు అంటే మేము అనుకునేది ఏంటంటే వీళ్ళు చాలా సీరియస్గా ఉంటారు, వీళ్ళు మెడిటేషన్లో లీనమై ఉంటారు, ఇట్లా అన్యూజువల్ లైఫ్ స్టైల్ మీకు ఉంటుందని అనుకుంటాము. బట్ ఎట్లుంటుంది మీ లైఫ్ స్టైల్, ఎట్లా ఉంటుంది చెప్పండి. సింపుల్గా చెప్తానమ్మా, శివుడు ఎలా జీవిస్తాడో మేము అలాగే జీవిస్తాం. శివుడు రాలేదా కైలాసం నుంచి భూమండలానికి? అలాగే వస్తుంటే పోతుంటాం. శివుడు ఎలా వస్తాడో అలాంటి కాన్సెప్ట్లోనే వస్తాము, అలాంటి కాన్సెప్ట్లోనే మళ్ళీ కైలాసం వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు ఇట్లా వేరే ప్రపంచానికి వస్తుంటారు, మళ్ళా ఎన్ని రోజులకు ఒకసారి మీ ప్రపంచానికి మీరు వెళ్ళిపోతుంటారు? సింపుల్ చెప్పాలంటే శివుడి గురించి ఏ వ్యక్తి అయినా కానీ తపస్సు చేస్తే ఆ వ్యక్తికి ఆ వ్యక్తి తాలూకు భక్తి
నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం, ఏకాగ్రత దీని మీద ఆధారపడి అతని తలకు తపస్సు అనేది ఫలిస్తుంది. దీనికి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది, కొన్ని వేల సంవత్సరాలు కూడా అవుతుంది, కొన్ని లక్షల సంవత్సరాలు కూడా అయ్యేవి. ఇదంతా కూడా ఏంటి, పురాణ ఇతిహాసాల ప్రకారంగా నేను చెప్తున్నాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు నన్ను ఈరోజు స్వయంగా చూస్తున్నారు. ఇన్ యువర్ ఫ్యూచర్ ఎప్పుడైనా కావచ్చు, అరవింద్ గారితో మాట్లాడాలి, అరవింద్ గారితో మాట్లాడాలి, అరవింద్ గారితో మాట్లాడాలి. ఇదే తపనతోటి మీరు 24 గంటలు ఖచ్చితంగా మానసికంగానే మీరు అడిగినట్లయితే మాట్లాడాలని నాకు అక్కడ వినపడుతుంది. అట్ ది వెరీ నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత ఫస్ట్ మినిట్లో నేను కాల్ చేస్తాను. ఓకే, ఫర్ దాట్ యూ నీడ్ నాట్ టు కాల్ మీ బై మొబైల్. ఇప్పుడు అలాగే మీరు ఎవరైనా మీ గురించి తప్పించి ఎందరో ఉన్నారు తల్లి. కౌంట్ చెప్పడానికి నేనేమి వ్యాపారం చేసే మనిషి కాదు, అంతకుమించి డేటా నోట్ చేసుకునేటువంటి కార్పొరేట్ కంపెనీ కాదు. అరవింద్ స్వామి, ఇప్పుడు మీరు అంతకుముందు మీరు ఒక జర్నలిస్ట్గా వర్క్ చేశారని విన్నాను, ఒక టెలీషాపింగ్ వ్యవస్థలో కూడా మీరు వర్క్ చేశారని విన్నాను, ఒక 45 కంపెనీలకు మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నారని విన్నాను, అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్ కూడా తెలియని మీరు కంప్యూటర్స్ కొని దాని మీద పట్టు సాధించారని విన్నాను. ఇన్ని రకాలుగా మీరు మీలో డెవలప్మెంట్ చూసినప్పుడు అసలు మీకు ఫస్ట్ ఎప్పుడు అనిపించింది ఇట్లా అఘోరాగా వెళ్ళిపోవాలి ఈ నార్మల్ ప్రపంచం అనే దానికంటే? అఘోరాగా వెళ్ళకముందు నా తలకు జీవితంలో ఎన్నో అప్స్ ఉన్నాయి, ఎన్నో డౌన్స్ ఉన్నాయి. ఎన్ని డౌన్స్ ఏర్పడినా ఆ సమయంలో కానీ, ఎన్ని అప్స్ ఏర్పడినా ఆ సమయంలో కానీ, నా తలకు అభిమాన నటుడు ఎన్టీ రామారావు, ఆయన చేసిన సినిమాలు, ఆ సినిమాల్లో ఆయన తలకు క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్లు చేసిన విన్యాసాలు ప్రతి ఒక్కటి కూడా మనసుకు హత్తుకుపోయినాయి. ఇప్పటికీ కూడా నా పెళ్ళాం పిల్లల గురించి మర్చిపోయానేమో కానీ ఎన్టీ రామారావు గురించి ఇప్పటికీ మర్చిపోలేకపోయానమ్మా. అలాంటి స్థితిలో ఒక మనిషి హీరో అనుకుంటే ఆ క్యారెక్టర్లో ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని కష్టాలు పడ్డాను. అలా కష్టపడేటువంటి హీరో చివరాఖరికి శుభం కాడు పడే సమయానికి ది టాప్ మోస్ట్ ఎలా అయ్యాడో అది కూడా మనసులో హత్తుకుపోయింది. అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్నే నేను ప్రాక్టికల్గా నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను. పడిన పాటు అప్పుడైనా కావచ్చు, లేదా సాధించిన శిఖరాలని అధిరోహించిన సమయంలో అయినా కావచ్చు, నేను అరవింద్ అని అనుకోలేదమ్మా ఆ రోజుల్లో. ఐఎమ్ ఎన్టీఆర్. ఈ మైండ్ స్టేటస్ వల్లే నేను ఆ స్థితికి చేరాను. ఇదంతా కూడా దేనివల్ల ఏర్పడుతుంది అంటే, మనలో ఒక ఇన్స్పిరేటివ్ వ్యక్తి అన్నది మనం తెలుసుకుంటే ఆయన తాలూకు జీవన విధానాన్ని అనుసరిస్తే, ఆయన తాలూకు సక్సెస్లు ఎలా ఉండేవి, ఆయన తాలూకు ఫెయిల్యూర్స్ ఎలా ఉండేవి, ఇది మనము అనలైజ్ చేయాలి. తద్వారా ఆయన తాలూకు సక్సెస్ రూట్కి ఏంటి కారణమో మనకు అర్థమవుతుంది. ఆ కారణాన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఈవెన్ ఏ ఆర్డినరీ పర్సన్ విల్ బికమ్ లైక్ ఎ జామ్. సొంత పెళ్ళాం బిడ్డల్ని కూడా మరిచిపోయి ఒక సినిమా స్టార్ని మాత్రమే ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? నాకు ఎందుకో అలాంటి ఇంప్రింట్ ఏర్పడిపోయింది. స్టిల్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు డిలైట్ దాట్. ఆయనలో మీకు బాగా నచ్చిన ఒక 10 గుణాల గురించి చెప్పండి. అద్భుతం. ఆయన పుట్టింది ఒక సగటు బడుగు రైతు కుటుంబంలో పుట్టాడు. ఆ రోజుల్లో ఉన్నప్పుడు స్థితిగతుల ప్రకారంగా ఆయన బతకడం కోసం, అదేవిధంగా చదువు కొనసాగడం కోసం, నాకు తెలిసిన దానికి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నాను, మేబీ అది రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు తెలియదు, ఎందుకంటే ఆయన్ని అభిమానించే కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిని. అలాంటి పరిస్థితుల్లో అన్నీ ఖచ్చితంగా నాకు తెలిసినవే సత్యమని నేను భావించను, కానీ అది నా మనసులో ఇంప్రింట్ అయిపోయింది. అలాంటి స్థితిలో ఆయన బతుకు కోసమే కావచ్చు, చదువు కొనసాగించడం కావచ్చు, అలాంటి పరిస్థితుల్లో ఆయన పాల వ్యాపారం చేశారు.
చదువు కూడా డిగ్రీ దాకా చదివాడు. ఆ రోజుల్లో డిగ్రీ కనుక చదివితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంటి తలుపు తట్టి వచ్చేవి. అలాంటి స్థితిలో ఆయన కొంతమంది అంటారు తహసీల్దార్గా చేశారు, సబ్ రిజిస్ట్రార్గా చేశారు అని చెప్పి, కొంతమంది అంటారు అందులో ఒక గుమాస్తా అని చెప్పి చెప్తుంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ నో, ఇట్ ఈస్ వెరీ క్లియర్. వై? బికాస్ నేనుండే ప్లేస్ వేరు, ఆయన ఆయన ఆ జాబులు చేసినటువంటి ఆ పరిస్థితి వేరు. అంతకుమించి చెప్పాలంటే ఆయన ఆ యొక్క జాబులు చేసిన టైంలో నేను ఇంకా పుట్టిండకపోవచ్చు, పోయిండొచ్చు, పుట్టి కూడా ఉండకపోయిండొచ్చు, కానీ అది ఖచ్చితమా కాదా అన్నది ఐ కుడ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. వై? బికాస్ వాట్ ఎవర్ ద ప్రీవియస్ లైఫ్ ఆఫ్ మీ, ఇట్ వాజ్ డిలేటెడ్. ఎక్కడో ఒక అణు మాత్రం వైరస్ మిగిలిపోయింది, ఆ వైరస్ చెప్తున్న మాటలే ఇవన్నీ కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆయన డిగ్రీ పాస్ అయ్యారు. డిగ్రీ పాస్ అయ్యి ఈ విధంగా గొప్ప ఉద్యోగాన్ని సాధించారు. క్రమక్రమంగా ఆయనకి ఈ నాటకాలు వగైరాల మీద కొంత అభిమానం ఉండేవి. ఆయన యాక్చువల్గా రంగస్థల నటుడు. ఆ రంగస్థలం నుంచి క్రమంగా వెండి తెరకు ఇలవేల్పయ్యాడు. అది ఆయనకి భగవంతుడిచ్చిన గొప్ప వరం. అంతకు మించి చెప్పాలంటే ఆయన తలుపు తల్లిదండ్రులు ఆయనకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు, అందమైన స్వరూపం. దాని ద్వారానే ఆయన ఎన్నెన్నో మందికి ఆరాధ్య దైవం అయ్యాడు. నాకు ఇప్పటికీ కూడా దక్షయజ్ఞం సినిమా చూస్తుంటే ఆ శివుడు, ఆ దక్షయజ్ఞంలో వేసిన శివుడు ఎన్టీ రామారావేనా అనిపిస్తుంటుంది. స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ ది సేమ్ ఫీల్. అదేవిధంగా ఆయన సంపూర్ణ రామాయణమో ఏదో వచ్చింది, పేరు గుర్తులేదు కానీ ఆ క్యారెక్టర్ గుర్తుంది, ఆ స్టోరీ గుర్తుంది అంతవరకే. అంతకుమించి ఆ స్టోరీ చూస్తున్న సేపు ఆయన మొహం మాత్రమే గుర్తుంది నాకు. అయోధ్య రాముడు అంటే ఈయనైనా అనిపిస్తుంది. ఆ తర్వాత ద్వాపర యుగానికి సంబంధించి చెప్పాలంటే కృష్ణుడు అంటే ఈయనైనా అనిపిస్తుంది. దాన వీర సూరకర్ణ ఎవరూ కూడా మర్చిపోలేనటువంటి అతి గొప్ప చిత్రరాజు. ఒకే సమయంలో దుర్యోధనుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, కర్ణుడు ఆయనే. ఎంత గొప్ప క్యారెక్టర్ అండి. అంతకుమించి ప్రొడ్యూసర్ ఆయన, డైరెక్టర్ ఆయన. ఇది ఈ డైరెక్టరు ప్రొడ్యూసరు అన్నది ఒక అడ్మినిస్ట్రేటివ్ వింగ్కి సంబంధించింది. ఒక పక్క అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో చేస్తూ ఇంకో పక్క యాక్టింగ్ చేయడం అంటే నా భూతో నా భవిష్యత్తు. అంత గొప్ప ఆయన. అలాంటి వాళ్ళు నేను అనుకుంటున్నాను రాబోయే ఎన్ని యుగాల్లో కూడా పుట్టరు. అఘోరా వ్యవస్థ అంటే చాలా పవర్ఫుల్ వ్యవస్థ, మీకు చాలా శక్తులు ఉంటాయంటారు. మాలాగా మీరేదో సాధారణ ఫుడ్ తిని సాధారణ గాలి పీల్చుకోవడం కాదు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన మనసు, శవాల్ని తినడం, అడ్వెంచరస్ లైఫ్ స్టైల్ మీది. అట్లాంటి ఒక పవర్ఫుల్ అఘోరా, సాధారణ ఒక సినిమా వ్యక్తి గురించి మాట్లాడడం ఏంటి అనే ఒక అనుమానం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న ప్రతి వ్యక్తికి కలగచ్చు, కావచ్చు. దానికి మీ సమాధానం? సింపుల్గా నేను చెప్తున్నాను, అఘోరా అనేటువంటి వాడు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండేటువంటి వ్యక్తి, కైలాసంలో ఉండేటువంటి శివుడితో సమానం అనుకుంటున్నారు. అది మీ అభిప్రాయం. కొంతమంది అనుకుంటుంటారు అఘోరాలు పిచ్చివాళ్ళు, అఘోరాలు క్యానిబల్స్, అఘోరాలు ఒక మానసిక స్థితి సరిగా లేనటువంటి ఒకనొక దశలో గుడ్డలెక్కువ తీసుకుని తిరుగుతుంటారు. ఇలాగ ఎందరో ఎన్నో అనుకుంటారు. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను తల్లి, నన్ను శివుడిగా భావించిన నేను అదే, పిచ్చివాడిగా భావించిన నేను అదే, ఒక న్యూడిస్ట్గా భావించినా అదే, ఎలా భావించినా అదే. అంతకు మించి చెప్పాలంటే నేను కూడా మీలాంటి మనిషినే, కాకపోతే మీరు ఆలోచించే విధానం జీవనం వేరు, మేము ఆలోచించే జీవనము విధానము వేరు. రైట్, మనం ఇందాక అనుకున్నాము టాప్ 10 క్వాలిటీస్ ఆఫ్ ఎన్టీ రామారావు. గొప్ప తండ్రి అమ్మ నెంబర్ 1, గొప్ప నైతిక విలువలు తెలిసిన వ్యక్తి నెంబర్ 2, నెంబర్ 3 గొప్ప నటుడు, నెంబర్ 4 గొప్ప రాజకీయ నాయకుడు, నెంబర్ 5 మళ్ళీ
గొప్ప భర్త. ఓకే, వాట్ ఆర్ ద మైనసెస్? 3 మైనసెస్, ఒక 5 మైనసెస్ చెప్పండి. 5 మైనసెస్ చెప్పడానికి నాకు అంత ధైర్యం కూడా లేదు. ఎందుకనంటే ఆయనలో అంత మైనస్ లేవు కాబట్టి. మీరు నార్మల్ అగోరా కాదు, అడ్వాన్స్డ్ అగోరా, 5G అగోరా అని నేను అనుకుంటున్నాను. 5G నా? 5G అంటే నాకు తెలియదు అండి. 5G అసలు జీ అంటే తెలిస్తే కదా 5 గురించి తెలియడానికి. 3G, 2G, 3G, 4G, అట్లా 5G అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ అగోరాస్ అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే నేను యు ఆర్ గివింగ్ కాంప్లిమెంట్. కానీ ఇందాక మీరు ఇంట్రోలో చెప్పారు పోస్ట్ మార్టం చేస్తున్నామని. ట్రై టు మేక్ పోస్ట్ మార్టం. రైట్, స్టార్ట్ చేస్తా. స్టార్ట్ సడన్గా నాకు తెలియదు ఎన్టీఆర్కి మీరు ఎంత పెద్ద అభిమానం అని చెప్పి ఆ ముగ్గ బయటపడేసరికి అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఎన్టీఆర్ నేను ఇవన్నీ అడగాల్సి వచ్చింది. ఈ మధ్యలో ఒక ఛానల్కి వెళ్ళాను నేను. ఇలాగే వెళితే ఆమె ఏమంది, యు ఆర్ క్యానిబల్స్ అంది. అమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మేము క్యానిబల్స్ కాదు తల్లి, మా తాలూకు సంప్రదాయాల ప్రకారంగా ఒకనొక సందర్భంలో ఒక స్పెసిఫిక్ సిస్టమ్ ప్రకారంగా మేము నరమాంస భక్షణం చేస్తామే కానీ వీఆర్ నాట్ రెగ్యులర్ క్యానిబల్స్ అని చెప్పి ఎంతో చెప్పాను, మంచి రీతిలోనే చెప్పాను. మీరు క్యానిబల్స్ అంది. ఓకే ఓకే ఓకే, ఫీల్ ఫైన్ ఫైన్ అన్నాను. దాని తర్వాత నేను ఎంకరేజ్ చేస్తాను ఆయన ఆమె అనుకొని, యూఆర్ మెంటల్లీ రిటార్టెడ్ అంది. యూఆర్ మెంటల్లీ రిటార్టెడ్ అంది. యూఆర్ మెంటల్లీ రిటార్టెడ్ అంటే నిజంగా పిచ్చివాడికైనా కానీ కోపం వస్తుందండి. ఎస్, మేము పిచ్చివాళ్ళమే అని అంటూ, నేను పిచ్చివాడైతే నువ్వు కూడా పిచ్చిదే, నువ్వు పిచ్చిది కాబట్టి నన్ను పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు, పిచ్చివాళ్ళతో నీకేంటి ఇంటర్వ్యూ అని చెప్పి లైవ్లో చాలా ఖచ్చితంగా చెప్పానమ్మా. ఆమె తర్వాత తెలిసి వచ్చింది ఆ ఛానల్కి సీఈఓ అంట. నేను బిచ్చమెత్తుకునే బిచ్చగాడమ్మా, చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను. బిచ్చమెత్తుకునే బిచ్చగాడు ఒక సన్యాసి, ఒక కంపెనీ సీఈఓనే. ఇంత మాట అన్నాడంటే ఆ సీఈఓ బతికుంటేనేమి పోతేనేమి. ఎవరికైనా మానాభిమానాలు ఉన్నాయి కదమ్మా, మాకుండవా మానాభిమానాలు? మమ్మల్ని పట్టుకుని పిచ్చేవాళ్ళు అంటారా? ఇంకేదని అడగండి. ఇట్స్ ఓకే, రైట్? ఎందుకంటే నేను కూడా ఎమోషనల్ అవుతాను, నేను కూడా కంట్రోల్ చేసుకోవాలను. లేదు లేదు, మీరు అదే మేబీ ఆ ముక్క వాడరు కాబట్టి నేను ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా అయిపోతారా అనే విషయం తీశాను. కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్స్ టు హర్ట్ యూ, టు బి ఆనెస్ట్. రైట్, మీ ఈ టాపిక్ పక్కన పెట్టేసి అసలు విషయానికి వద్దాం. అదే రాజకీయాలకే రండి, మాట్లాడుకుందాం. మీ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాము. మా వ్యవస్థ గురించి తర్వాత మాట్లాడదాం. రాజకీయాల గురించి మూడ్ ఆఫ్ దాట్ రైట్. సరే, రామ్ గోపాల్ వర్మ ఎవరో నాకు తెలుసు అన్నారు. రామ్ గోపాల్ వర్మ అందరిలాగా కాదు, కొంచెం దమ్మున డైరెక్టర్. ఏదైనా అంటే చంద్రబాబు బెదిరింపులకు కానీ, చంద్రబాబు టీం యొక్క బెదిరింపులకు కానీ తల ఒగ్గడు ఖచ్చితంగా అనుకుని తీస్తాడు అంటున్నారు. అవునండి, మీ అనాలిసిస్ ఏంటి? నా అనాలిసిస్ ప్రకారంగా జరిగిందే తీస్తాడు. సింగిల్ కామెంట్. వెరీ వండర్ఫుల్, వెరీ వండర్ఫుల్. రైట్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేశపడండి. నాలాగానే ఆవేశపడు. సినిమా సింగిల్ కామెంట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హీఈస్ బ్రైట్ పాలిటీషియన్. చంద్రబాబు, హీఈస్ మోస్ట్ గ్రేటెస్ట్ క్లవర్ అండ్ ఇంటెలిజెంట్ ఆఫ్ పాలిటిక్స్. మోదీ, మోదీ హీ సీమ్స్ బ్యూటిఫుల్ బట్ హీ ఈజ్ హ్యావింగ్ సో మెనీ నైల్స్. ప్రిటెండెడ్ టు బి బ్యూటిఫుల్. అమిత్ షా, హీ ఈజ్ ది రియల్ నైల్. సోనియా గాంధీ, షీ ఈజ్ రోజా. ఐ మీన్ టు సే దట్ రోజ్ ఫ్లవర్. రాజీవ్ గాంధీ, హీఈస్ దూద్పేడ. ఇందిరాగాంధీ, కొరివికారం. మహాత్మా గాంధీ, హీఈస్ వేస్ట్. నెహ్రూ, లిటరలీ వేస్ట్.
ట్రంప్ బెస్ట్. కమింగ్ టు బీజేపీ అగైన్, వెంకయ్యనాయుడు. వెంకయ్యనాయుడు హీఈస్ పాలిటీషియన్ బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ మే నాట్ మెచ్యూర్డ్ పాలిటీషియన్. Which party is the best party in Telugu states? Right now, both right Telangana now or and AP. Right now or previously? Right now. Telangana maatladukundam first. Nenu periodical ga cheppagalanu. Periodical ga cheppagalanu. NT Ramarao garu unnanta varaku TDP. Ayana poyina tarvata YS Rajasekhar Reddy. రైట్ నౌ మన రాష్ట్రాలు చీలిపోయాయి. తెలంగాణ చెప్పండి. హీ ఈజ్ మై ఫేవరెట్ చీఫ్ మినిస్టర్. మీ అంచనా ప్రకారం కేసీఆర్కి ఇంకొక ఆల్టర్నేట్ అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు? ఖచ్చితంగా లాస్ట్ టైంలో ఎలాగైతే స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేశారో అలా కనుక ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి కూడా కొన్ని కొత్త రకాల స్కీమ్లు ప్రవేశపెడుతూ ప్రజా సంక్షేమమే జీవితం ఇన్ని టర్మ్స్ అనేది నేను చెప్పట్లా. సో దెర్ విల్ బీ నో ఆల్టర్నేట్ అంటిల్ హీ లివ్. యా కేటీఆర్ బెస్ట్ సన్. కవిత బెస్ట్ డాటర్. హరీష్ రావు బెస్ట్ రిలేటివ్. అల్లుడే వెన్నుపూటు పొడిచేటువంటి ఈ రోజుల్లో ఒక మేనల్లుడు మామకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నాడంటే అంతకంటే గొప్ప రిలేటివ్ ఎవడుంటాడు? అందుకే ఆయన లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమింగ్ టు కాంగ్రెస్. మీరు ఎందుకండి ఇవన్నీ అడుగుతారు? కాంగ్రెస్ తెలంగాణలో ఎప్పుడో కాలం చెల్లిపోయింది. జగ్గారెడ్డి హూ ఇస్ దట్ జగ్గారెడ్డి? సంగారెడ్డి ఎమ్మెల్యే. సంగారెడ్డి ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదండి. జగ్గారెడ్డి అసలే తెలియదండి. కమింగ్ టు ఏపీ లోకేష్. లోకేష్ ఆయన కూడా ఎవరో నాకు తెలియదండి. నాకు తెలిసింది చెప్పాను కదా, ప్రీవియస్ పూర్వాశ్రమ మైండ్ సెట్లో ఉన్నటువంటి ఒక మైన్యూట్ పాయింట్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్లు మాత్రమే నాకు గుర్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన క్యారెక్టర్ నాకు తెలియదు. బాలకృష్ణ హీఈస్ వండర్ఫుల్ యాక్టర్. చిరంజీవి సూపర్. వెంకటేష్ అసలు అల్టిమేట్. నాగార్జున వండర్ఫుల్. విజయ్ దేవరకొండ త్రీ పాయింట్ ఫైవ్ వర్షన్. నాని ఓకే ఫైన్ 2.5. ప్రభాస్ 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 నభూతో నా భవిష్యత్. కాజల్ అగర్వాల్ నాకు ఆడవాళ్ళ గురించి తెలియదమ్మా. ఐశ్వర్యరాయ్ ఆడవాళ్ళ గురించి తెలియదు అంటున్నాను కదమ్మా. నాకు తెలిసిన ఐశ్వర్యరాయ్, నాకు తెలిసిన కాజల్ ప్రీవియస్ లైఫ్లో అయినా సరే నా పెళ్ళామే. వండర్ఫుల్. ఐశ్వర్యరాయ్ ఇంక ముందు ముందు ఎంతమంది వచ్చినా కూడా మీ భార్య ఉంటారు ఆ ప్లేస్లో. ఏమో నేను ఆ మాటని కాంట్రవర్షియల్గా తీసుకోదలుచుకోలే. ఐశ్వర్యరాయ్ ఈజ్ సినిమా యాక్ట్రెస్. అభిషేక్ బచ్చన్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ్ ప్లేస్లో ఎంతమంది వచ్చినా ఆమె ఉంటారు అని అంటే ఐశ్వర్యరాయ్ని అభిషేక్ బచ్చన్కి భార్యనిగా చేయలేను నా భార్యని. వండర్ఫుల్. మీరు కూడా ఆర్జీవీలాగే చాలా లాజికల్గా చెప్తున్నారు. కమల్ హాసన్ అసలు చెప్పాలంటే ఎన్టీ రామారావు తర్వాత అంత గొప్ప యాక్టర్ ఈ ప్రపంచంలో లేడు. అసలు మార్కులే అండి పోనీ. లేదండి ఇక్కడ మార్కులు వేయడానికి సరిపోదండి. అమితాబ్ బచ్చన్ హీఈస్ కరెక్ట్ అండ్ రియల్ లివింగ్ మోడల్ ఆఫ్ లివింగ్ హుడ్. సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ హీస్ టెంప్ట్. షారుఖ్ ఖాన్ ఇట్ హీస్ ఎ సింబల్ ఆఫ్ స్మైల్. రజనీకాంత్ రజనీకాంత్ హీస్ సింబల్ ఆఫ్ స్టైల్.
మమ్ముటి ఏముందో చెప్పలేను కానీ చాలా అందంగా ఉంటాడు. మోహన్ లాల్, మోహన్ లాల్ ఎందుకో నాకు ఒక కామన్ మెల్లా అనిపిస్తాడు. జయలలిత, ఫైర్ బ్రాండ్. శోభన్ బాబు, ఈరోజు మనం ప్రిన్సెస్గా అనుకుంటాం, ప్రిన్స్గా అనుకుంటాం ఎవరిని, మహేష్ బాబుని. ఆనాటి రోజుల్లో ప్రిన్స్ అంటే మా శోభన్ బాబు ఎంతో అందగాడు. అగైన్ ఇంటూ నేషనల్ పాలిటిక్స్, మమతా బెనర్జీ. మమతా బెనర్జీ కరెక్ట్గా చెప్పాలంటే ఆమె లాంటి రాజకీయ నాయకులు ఉండాలండి. మాయావతి, ఆమె కూడా చాలా గొప్ప గజనే చేసింది. సింపుల్ చెప్పాలంటే యూపీ అన్నది ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ బుద్ధిజం. ఈ బుద్ధిజానికి సంబంధించి సింబల్ ఏమిటంటే ఏనుగు. ఆ ఏనుగు తాలూకు అలంకార తోరణాలు ఎక్కడ చూసినా కనబడేవి. ఆ ఏనుగును చూస్తే ఆమె గుర్తొచ్చేది. అంటే ఆమె ఏనుగు అనేది నా అభిప్రాయం కాదు. అఖిలేష్ వాళ్ళ పార్టీ గుర్తు ఏనుగు అనుకుంటున్నా? ఓకే, అఖిలేష్ యాదవ్. ఇక్కడ నేను ఒకటే చెప్తాను తల్లి, లెట్ అస్ మేక్ ఎ ఫన్ బట్ డోంట్ కాంట్రవర్సీ. యా అఖిలేష్ యాదవ్ ఇది కూడా ఇలాగే రావాలి. అఖిలేష్ యాదవ్, అఖిలేష్ యాదవ్ మంచి పాలిటీషియన్, తండ్రితో కంపేర్ చేస్తే. ఓకే, బరాక్ ఒబామా. బరాక్ ఒబామా, బరాక్ ఒబామా, బరాక్ ఒబామా హీస్ అ గ్రేట్ పాలిటీషియన్ బట్ నాట్ గ్రేట్ ప్రెసిడెంట్. ఒక్కసారి సినిమా డైరెక్టర్ల విషయంకి వద్దాం. రాజమౌళి వండర్ఫుల్ అండి, ఈ ప్రపంచానికి ఒక గొప్ప వింత. త్రివిక్రమ్ శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి సినిమాలు తీస్తాడు. అనేక మంది ప్రజల మన్ననల్ని ఈ కాలపు డైరెక్టర్లో బాగా పొందాడు. ఆడవాళ్ళ గురించి చెప్పనని మమతా బెనర్జీ గురించి చెప్పారు, జయలలిత గురించి చెప్పారు, మహానటి సావిత్రి గురించి చెప్పారు, మాయావతి గురించి చెప్పారు. యా అండ్ సక్సీడెడ్. ఇక్కడ సక్సీడెడ్ అని మీరు అనుకుంటున్నారు, సబ్జెక్ట్ ప్రకారంగా కరెక్టే. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ సావిత్రి, నేను పుట్టకముందే ఆమె పుట్టింది, నేను పుట్టకముందే ఆమె మిడిల్ ఏజ్ కూడా దాటిపోయింది. బహుశా నాకు బుద్ధి తెలిసేటప్పటికి ఆమె చనిపోయింది. రైట్. సో ఇక్కడ ఒక ఎమోషన్స్కి సంబంధించినటువంటి ఫేవరెట్ కాల్. ఎవరంటే బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు తింటారా? కాదు కాదు, వాళ్ళు నిత్యం మద్యం సేవిస్తూ ఉంటారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అఘోరా అరవింద్కి నేను ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో చూడండి. సో హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ కిట్కెట్ లాగా అరవింద్ అఘోరాకి శ్వేతారెడ్డి ఇచ్చే సర్ప్రైజింగ్ గిఫ్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత ఆయన ఇంటర్వ్యూ డోస్ మరింత పెంచుతారనుకుంటున్నాను. హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఇట్స్ మై ప్లెజర్ స్వామి. మామూలుగా మద్యం సేవిస్తే మనిషి సరిగ్గా మాట్లాడలేడు, డోస్ ఎక్కువయ్యే కొద్దీ అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు అంటారు కదా. మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఫుడ్ ఏది అంటున్నారు కదా. ఇక్కడైతే మామూలుగా ఏ వీకెండ్స్ పార్టీయో లేకపోతే కొంచెం ఫ్రస్ట్రేషన్లోనో కొద్దిగా బాధగా ఉన్నప్పుడో తీసుకుంటారు, కానీ 24 అవర్స్ ఆల్కహాల్ అయితే మీ బాడీ నాకేం కాదు తల్లి. వై? బికాస్ బీయింగ్ ఏ నాఘోరా వీఆర్ హ్యావింగ్ 5 సిస్టమ్స్ యాజ్ కాల్డ్ పంచమకార. పంచమకార అంటే మద్యము, మాంసము, మైథునము, మంత్రము, ముద్ర, ఈ పంచమకారాలని ఉన్నాయి. మా సాధనల్లో భాగంగా ఈ పంచమకారాలని మేము సమయానుసారం ఏది ఎక్కడ అవసరమైతే ఆ అవసరం ప్రకారంగా ఆ యొక్క పంచమకారాలని మేము వాడుతుంటాం. ఆ ప్రకారంగా చెప్తారా? మద్యం, యా మద్యం, మాంసం, మైథునం. మైథునం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ కోర్స్, సెక్సువల్ ఇంటరాక్షన్. దాని తర్వాత మంత్రము, ముద్ర. ఈ మద్యం గురించి ఎందుకు చెప్పలేదు అంటే మన దేశంలో మద్యం తెలియని వాడెవడు, మాంసం తెలియని వాడెవడు, కాబట్టి అది నేను చెప్పలేదు.
మైథునం అనేది చాలా పర్ఫెక్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇంపాక్ట్ ఇచ్చే విధంగా కొంతమందికి మాత్రమే మైథునం అంటే తెలుస్తుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ గ్రాంధికం. గ్రాంధికం ఆనాటి సనాతనమైన తెలుగు ఈనాటి ప్రజలకు రాదు. సంస్కృతం అనొచ్చు, సంస్కృతం లాంటిదే కానీ సనాతనమైనటువంటిది. ఓకే ఓకే రైట్. ఈ శవాలను తింటారు, మాంసంగా భావిస్తారు. ఇప్పుడు మేము చికెన్ మటన్ ఎట్లా తింటామో అట్లా మీరు అంత ఈజీగా, మీరు ఒక మనిషే ఉండి శరీరాలను ఎలా తింటారు? ఇక్కడ సంప్రదాయంలో బాగానే చేస్తాం కానీ వీఆర్ నాట్ రెగ్యులర్ క్యానిబల్స్. మాకు మా గురువు దీక్ష ఇచ్చే సమయంలో మా తాలూకు మానసిక స్థితి ధైర్యం, విశ్వాసం. విశ్వాసం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డెడికేటెడ్ బై ది ఫాలోవర్ టు ది టీచర్. గురువుకు శిష్యుడు ఎంతగా డెడికేట్ అయి ఉన్నాడు అనేది పరీక్షించే క్రమంలో ఇవన్నీ చేస్తారు. ఇది ఎలాంటి ప్రక్రియ అంటే, ఇప్పుడు మనము మిలిటరీకి వెళ్తామనుకోండి, మిలిటరీ అని అంటే దానికి వ్రాత పరీక్షలు ఉన్నాయి, శారీరక దారుఢ్య పరీక్షలు ఉన్నాయి, రన్నింగ్ రేసులు ఉన్నాయి, మళ్ళీ దాని తర్వాత హై జంప్ ఉంది, లాంగ్ జంప్ ఉంది, మళ్ళీ దాని తర్వాత బాడీ తాలూకు కొలతలు ఉంది. ఇవన్నీ ఎలాగ అయితే ఉన్నాయో అలాగే ఈ నరమాంస భక్షణ అనేది కూడా ఒక కాన్సెప్ట్, ఒక సబ్జెక్ట్. అది మనకు ఒళ్ళు జల్దరిస్తుంది మీరు చెప్తున్నారు. ఆ సబ్జెక్ట్ ప్రకారంగా ఆయన చితిలోంచి పటకాతో చేతికి అందినటువంటి మాంసపు తునకని తీసి ఇస్తారు. దాన్ని వద్దు కద్దు అనకుండా ఆయన ఇచ్చిందే మహాప్రసాదం అని తినడం ద్వారా ఆయన తాలూకు ప్రేమని పొందగలుగుతాం. సింపుల్ చెప్పాలంటే నమ్మకాన్ని పొందగలుగుతాం, ఆయన అభిమానాన్ని పొందగలుగుతాం. తద్వారా మేము నేర్చుకోవాల్సినటువంటి విద్య ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుట్టబడుతుంది అక్కడ. ఫస్ట్ టైం మీరు మీ గురువు చేతి నుంచి ఆ మాంసపు ముక్కను తినేటప్పుడు మీరు స్మెల్ చేశారు, అట్లా ఎట్లా అనిపించింది మీకు? ఐ వాజ్ ఇన్ ట్రాన్స్. నా గురువుని నేను నమ్మానమ్మా. అంతవరకు ఆయనతోటి దరిదాపులు 8-8.5 గంటలు వ్యక్తిగతమైన ఇంటర్వ్యూ చేశాను నేను. ఆయన చెప్పినటువంటి విషయాలు, ఆయన ఈ మనుషులు ఎలా ఉండాలో చెప్పినటువంటి విషయాలు, మనుషులు పొందాల్సింది ఏంటో చెప్పిన విషయాలు, మనుషులు పొందకూడదు ఏంటో చెప్పిన విషయాలు, ఎలాగ ఈ మనుషులు భ్రమల్లో జీవిస్తున్నారని చెప్పిన విషయాలు, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా 5 రకాల సబ్జెక్టులకు సంబంధించింది. భక్తి అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, అంతకు మించి లౌకిక జీవనం అంటే ఏంటి, ఇవన్నీ ఆయన చెప్పారు. వీటన్నింటినీ విన్న తర్వాత నిజానికి చెప్పాలంటే ఈరోజు మనిషి బతుకుతున్నటువంటి ఈ బతుకు నిజంగా బతుకే కానీ జీవించడం కాదు అన్నది నాకు అర్థమైంది. సో ఆయనలాగా జీవించాలనుకున్నా. ఐ వాజ్ అడ్మైర్ విత్ హిమ్. అంటే ఇప్పుడు లౌకిక జీవితం అనుభవించాలన్నా, ఆధ్యాత్మికంగా జీవించాలన్నా భక్తి, శ్రద్ధ, గురువు పట్ల తల్లి, శ్రద్ధ కాదు, ఓకే, గురువు పట్ల ఒక భక్తి, ఆధ్యాత్మికం, జ్ఞానము, కర్మయోగం, ఇది పరమార్థిక చింతనలకు సంబంధించిన 4 సబ్జెక్టులు. రైట్. ఈ సబ్జెక్టులకు అన్నిటికీ డెడికేట్ అవ్వాలంటే అవునండి, ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ని వదిలిపెట్టేసేయాలా? అవసరం లేదు తల్లి, అవసరం లేదు. వివాహ బంధాలు లేదు తల్లి, సంసార బాంధవ్యాలు ఇవేమీ అవసరం లేదు. ఇది మీరు ఒక కామన్ మ్యాన్గా అనుకోండి, ఒక యాంకర్గా అనుకోకండి. ఈ 5 సబ్జెక్టులు నేర్చుకోవాలంటే, అంటే ఏంటి, భక్తి, ఆధ్యాత్మిక, జ్ఞాన, కర్మయోగాలు, ఇది పారమార్థిక చింతనకు సంబంధించింది. లౌకిక జీవనం అంటే ఈ సమాజంలో ఎలా బతకాలి, ఎలా బతికితే ఒక అప్లిఫ్ట్మెంట్ అనేది మీ లైఫ్లో వస్తుంది, మీరు ఎలా శిఖరాగ్రహాలను చేరుకుంటారు అనేది తెలుసుకోగలుగుతారు ఈ విద్య నేర్చుకుంటే. దీన్ని మొత్తాన్ని కలిపితే పరావిద్య అంటారు. ఈ 5 సబ్జెక్టులని కలిపితే పరావిద్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను చదువుకున్న ప్రకారంగా డిగ్రీ చదివాను, ఎప్పుడో చదివాను, దశాబ్దాల కొద్ది గడిచిపోయింది. ఆ డిగ్రీ కూడా బీకామ్. ఆ బీకామ్ ఈరోజు ఎందుకైనా పనికొస్తుందమ్మా? కరెక్ట్గా చెప్పాలంటే సమోసాల దుకాణంలో పొట్లాలు కట్టి ఇవ్వడానికి కూడా పనికిరాదు. సర్టిఫికేట్లు కాదమ్మా, ఆ మనిషి పనికిరాడు, ఆ మనిషే పనికిరాడు. ఇవాళ రోజున మనం 3IIT ఇలాగ బోల్డ్ అనుకుంటున్నాం, ఇది కూడా ఇంకో 10 ఏళ్ళు పోతే ఇవి కూడా పనికిరావు.
ఇవన్నీ కూడా లౌకికమైన విద్యలే కానీ అసలైన లౌకిక విద్య ఈ వేళలో ఎవరికీ కూడా చెప్పడం చేత కాదు. రైట్ స్వామి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం వీడియోలో చూస్తూ ఉంటాము అగురాస్ మీద డాక్యుమెంటరీస్ అని చెప్పేసి నేషనల్ మీడియా వెబ్సైట్లో చూపిస్తూ ఉంటారు. చచ్చిపోయిన శవాలని కూర్చొని కసకస కసకస తీస్తూ ఉంటారు. నాకు కూడా నేను అదే చెప్పాను. అవును, ఒక ఒక ముక్క కాదు అంత శరీరం, ఎంత ట్రాన్స్లో ఉన్నా కూడా ఏదో ఒక టైంలో ఒక నిమిషం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం ఏం తింటున్నాను అనిపించదా మీకు? ఈ విషయానికి సంబంధించి చెప్పాలంటే ఇంకా క్లారిటీతో చెప్తాను. ఈ సేవా భక్షణ నరమాంస భక్షణ అనేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది పరిపూర్ణమైన ఏకాంతంలో జరుగుతుంది. అంతేకాని వీడియోలు తీసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకునేంత సినిమా ఎక్కడా ఉండదు. అలాంటి స్థితిలో ఎవరన్నా వీడియో తీస్తే ఖచ్చితంగా ఆ మనుషుల్ని మరుసటి బిందు పోయినగా భావిస్తాం. ఆ వీడియోలన్నీ కూడా ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్, కుక్కెడ్ వీడియోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ స్టైల్ మీద నేనున్నాను, ఒక జర్నలిస్ట్గా డాక్యుమెంటరీ చేయాలనుకుంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్, ఐ విల్ సపోర్ట్ యూ. ఇవన్నీ చూపిస్తారా మాకు రియలిస్టిక్గా? చూపించాల్సింది ఏదైతే ఉందో అది చూపిస్తాం. నరమాంస భక్షణ చూపిస్తారా? ఎందుకు అవన్నీ వీడియోలు లేవా ఏంటి? దానికి దీనికి కట్ పేస్ట్ చేసుకుంటే అయిపోయింది. మీరు ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు కదా, అది ఫ్యాబ్రికేటెడ్. అవి ఇక్కడ కూడా జరిగేది అదే ఫ్యాబ్రికేషన్ కదా. చాలా సింపుల్గా చెప్తున్నాను. ఈ నరమాంస భక్షణ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఏకాంతంలో జరిగేది. ఈ ఏకాంతంలో జరిగేటువంటి ఆ యొక్క స్థితిని బహిరంగ పరిచేటువంటి విధంగా ఎవ్వరూ ఉండరు. అలాంటి పరిస్థితుల్లో అది వీడియోలు తీయడం సాధ్యం కాదు. తీసినటువంటి వీడియోలు ఉన్నాయి అంటే అది కుక్కర్ వీడియోస్, కుక్కర్లో వేసి కుక్ చేసినటువంటి వీడియోస్ అవి. రైట్. ఇప్పుడు మనం మామూలుగా ఒక చికెనో మటనో తింటే 6 నుంచి 7 గంటలు పడుతుంది జీర్ణం అవడానికి. యా, మీరు ఒక మనిషి శరీరాన్ని తింటే మీ జీర్ణావస్థ పరిస్థితి ఏంటి? మాకు ఏమి కాలేదమ్మా. నా పర్టికులర్ నా తాలూకు ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్పాలంటే నాకేం కాలే. ఈవెన్ ఐ డెంట్ గెట్ వామ్ మోషన్స్ కానీ ఇంకోటి కానీ ఎలాంటివి ఏం రాలేదు. ఇలాంటివి ఏదైనా వస్తే ఆ విద్య అన్నది నేర్పించే పరిస్థితి ఉండదు, ఆ దీక్ష అన్నది ఇవ్వడం కొనసాగదు. దీనికి ఒక 3 రోజుల పాటు ఖచ్చితంగా మా గురువుగారి తాలూకు అబ్జర్వేషన్లో మేము ఉంటాం. ఆ అబ్జర్వేషన్ పూర్తయిన తర్వాతనే ఆ దీక్ష ఇవ్వడం కొనసాగుతుంది. అగోరాగా మారడానికి మీకు ఎవరైనా అగోరాస్లో ఐకాన్స్ ఉన్నారా, ఇన్స్పిరేషన్ ఉన్నారా? లేదు తల్లి, ఐకాన్స్ అని చెప్పడానికి నాకు ఎవరు కనపడల, టు బి ఫ్రాంక్. అప్పట్లో 35 ఇయర్స్ బ్యాక్ సుమారుగా 35 ఇయర్స్ బ్యాక్ లేదా 30 ఇయర్స్ బ్యాక్ నాకు లెక్క గుర్తులేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా పూర్వాశ్రమంలో ఉన్నటువంటి ఆయా సందర్భాలు సంఘటనలు అన్నీ కూడా ఆల్మోస్ట్ డిలైట్ చేశాను. కానీ ఒక సింగిల్ ఎంఎల్ అంతా టింజ్ ఇంకా ఉంది ఆ వైరస్. ఆ వైరస్లో ఏదైతే నాకు తోస్తుందో అదే నేను చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఒక 30-35 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో టీవీలు లేవు, మ్యాగజైన్స్ ఉన్నాయి, మళ్ళీ సండే వచ్చే సప్లిమెంటరీస్ ఉన్నాయి, దాని తర్వాత బుక్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఏంటంటే కొన్ని పబ్లికేషన్స్ అగోరాల గురించి ఫేవరబుల్గా మాట్లాడేవి, కొన్ని వచ్చి వ్యతిరేకంగా మాట్లాడేవి. ఆ రోజు కూడా ఈరోజు ఉన్నటువంటి జాడ్యం ఉంది. అప్పటికి నేను జర్నలిస్టే దాదాపుగా అంటే నేను స్ట్రింగర్ చిన్న చిన్న పేపర్లలో. ఆ పబ్లికేషన్స్ చదివి ఇన్స్పైర్ అయ్యారా? ఆ సమయంలోనే అవన్నీ చూశాను. నేను వస్తుత ఒక శివభక్తుడు, క్షత్రియుడిని జాతిపరంగా శివభక్తుడిని. ఈ శివభక్తుడైన నేను శివుడు అంటే ఏంటో నాకు తెలుసు, అఘోరా అంటే ఏంటో నాకు తెలుసు. అఘోరా అండ్ శివ దే బోత్ ఆర్ సేమ్. శివుడిలో ఉన్నటువంటి ఒకనొక స్టేట్ ఏదైతే ఉందో అది అఘోరా. అంతేగాని అఘోరా వేరు, శివుడు వేరు కాదు. ఇది తెలిసిన వాడు నేను. అలాంటి పరిస్థితుల్లో శివతత్వాన్ని అనుసరించేటువంటి వాళ్ళు అఘోరాలు అయితే వీళ్ళు చూపించేటువంటి వీళ్ళు చెప్పేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధాలు కావచ్చు, లేదు అందులో నిజాలు ఉంటే ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనము వ్యక్తిగత పరిశోధన చేద్దాం,
అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. దాని పర్యవసానంగా దాదాపు 250 నుంచి 300 మందిని కలిసింటాను నేను. అలా కలిసినటువంటి సమయంలో ప్రతి ఒక్కరిని కూడా ఎన్నెన్నో రకాలుగా, ఇప్పుడు మీరు నాతో ఎలాగైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో అదేవిధంగా నేను వ్యక్తిగతమైన ఇంటర్వ్యూలు చేసేవాడిని. అలా చేయగా నాకు ఎవ్వరు కూడా అంత ఇంప్రెసివ్ అనిపించలే. సరే, నేను దాన్ని లైట్ తీసుకున్నాను, నా లైఫ్ అలా నడుస్తుంది. దాని తర్వాత జర్నలిస్ట్గా కానీ, ఒక పేపర్లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగిగా కానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో కూడా సైతం పనిచేసేటువంటి స్థాయికి ఎదిగాను నేను. అప్పట్లో నాకు 60,000 రూపాయల ఆదాయం ఉండేది. అదే టైంలో మా అబ్బాయికి పెళ్లి చేశాను, మా అమ్మాయికి పెళ్లి చేశాను. వాళ్ళ తలకు పురుళ్ళు పుణ్యార్జనాలు, కుటుంబానికి అవసరమైనటువంటి తండ్రిగా నేను చేయవలసిన బాధ్యతలు. ఆస్తులు అయితే ఎవరికి ఇవ్వలేదమ్మా, ఆస్తులు అయితే ఎవరికి ఇవ్వాల. ఓహో, తండ్రిగా మీరు చేయవలసిన బాధ్యతలు చేసేసి అన్నీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇండ్లలో జెమినీ సీరియల్ మొదలైంది. జెమినీ సీరియల్ అంటే తెలుసు కదమ్మా, ఒక భార్య ఒక భర్త ఇలాగ ఎన్నెన్నో వస్తున్నాయి కదా, ఇవన్నీ ఈ సీరియళ్ళలో వస్తుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం ఉంటుంది, ఇంకో కుటుంబం ఉంటుంది. కుటుంబాలకి కుటుంబాలకి మధ్యలో జర్నీ సీరియళ్ళు, కుట్రలు, కుయుక్తులు ఇవన్నీ నడుస్తుంటాయి కదా. ఇవన్నీ మా ఇళ్లలో కూడా మొదలైంది. నా తాలూకు యాటిట్యూడ్ ప్రకారంగా జీవితం అంటే సినిమా, 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సీరియల్ అండ్ వీ షుడ్ నాట్ మేక్ ఇట్ యాజ్ సీరియల్. అది ఖచ్చితమైన జీవన విధానం. అలాంటి పరిస్థితుల్లో నాకు ఎంతో టెన్షన్ అనిపించేది, ఎంతో బాధలు అనిపించేది, ఒత్తిడి ఉండేది. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను చేసే ఉద్యోగాల మీద నేను నమ్మను, నాకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీని నేను నమ్మను, నన్ను నేను నమ్ముతాను. అఫ్ కోర్స్ ఇది అహం అనుకోండి, ఈగో అనుకోండి, పొగర్ అనుకోండి. లవ్ యువర్ వర్క్ నాట్ యువర్ కంపెనీ అంటారు. యా, ఇలాంటి పరిస్థితుల్లో నా మీద నాకు నమ్మకం ఉంది. ఒక 3 నెలలు ఈ ప్రపంచానికి దూరంగా ఎవరికీ సంబంధం లేకుండా వెళ్ళి కాశీలో ఉందామని అనుకున్నా. అలాంటిది ఈశ్వర కృప నా మీద మెండుగా ఉండింది. ఆ విశ్వనాథుడే తన దగ్గరికి చేర్చుకున్నాడు. మీ భార్య నుంచి ఏమైనా ప్రెషర్ ఉండేదా? భార్య అని కాదమ్మా, ఒక సంఘటన జరుగుతుందంటే ఆ సంఘటన తాలూకు ఇంపాక్ట్ మనిషి మీద చాలా జరుగుతాయి, చాలా ముద్ర పడిపోతుంది. అలాంటి ప్రెషర్స్ ఎన్నో ఉంటాయి. ఒక భార్యను నేను బ్లేమ్ చేయలేను. నేను ఇందాక ఏం చెప్పాను, నేను నాకు జీవితంలో ఉన్న ప్రెషర్స్ అన్ని కూడా భార్య ద్వారా మన మైండ్లోకి వస్తాయి కదా. లేదండి, నా జీవితంలో నాకు తెలిసిన గొప్ప అందగత్త నా భార్య అని చెప్పిన. నేను ఇప్పటికీ కూడా ఆమెని అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ఇప్పటికీ నేను ఆమెను ప్రేమించలేదంటారా? ఇప్పుడు ఎక్కడున్నారు తను? స్టిల్ షీఈస్ లివింగ్ విత్ హిజ్ విత్ హర్ సన్. హర్ సన్ అని అంటే నా కొడుకు కాదని కాదు. ఇప్పుడు సన్యాసిగా నా తాలూకు స్థితి ఏమీ లేదు. కలిసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు కూడా కలుస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటాను, పోతూనే ఉంటాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇంటి నుంచే ఇప్పుడు మన దగ్గరికి వచ్చాను నేను కూడా. వాళ్ళ ఇంటి నుంచే నేను ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది కూడా. ఓకే, అంటే మీరు ఇది ఈ అఘోరా వ్యవస్థలోకి కాల్ పడుతున్నా అని చెప్పినప్పుడు వాళ్ళకి అసలు తెలియదు. నేను అదే చెప్తున్నాను. నేను విశ్వనాథుడు అంటే ఏంటి, కాశీలో ఒక 3 నెలలు ఉండి వద్దామనుకున్న రోజు ఆయన నన్ను దగ్గర చేసుకున్నాడు అన్నాను కదా. ఆ తర్వాత 2 ఏళ్ళు ఈ జీవితంలో ఎవరికి కూడా తెలియనటువంటి కాలం 2 సంవత్సరాలు. అసలు ఎవరితో కాంటాక్ట్ బతికున్నానో చచ్చిపోయానో ఏమయ్యానో కూడా ఎవరికి తెలియదు. అంతకు మించి నేను కనబడట్లేదని చెప్పి కంప్లైంట్ పెట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంక్లూడింగ్ యువర్ వైఫ్ అండ్ సన్? ఎస్ 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 ఎస్. ఆ 2 ఇయర్స్ ఏం జరిగింది? అది మాత్రం అడగండి, నేను ఎవరికీ చెప్పదలుచుకోలేదు. ఒక అఘోరగా నా జీవితం మొదలైంది అక్కడే. ఆ మొదలైన క్షణం అంటే పుట్టిన పాప. పుట్టినప్పుడు ఆ పాపకి ఏం తెలుస్తుంది? ఒక 2 ఏళ్ళ వయసు వచ్చింది, ఏం తెలుస్తుంది? ఒక 3-4 ఏళ్ళ వయసు దగ్గర నుంచి ఒక్కొక్కటి గుర్తుంటుంది. నాన్న, అమ్మ, తమ్ముడు, అక్క, చెల్లెలు ఇలాంటి వైరస్లన్నీ వస్తాయి. ఎప్పటి నుంచి? ఒక 3-4 ఏళ్ళు దాటిన తర్వాత. ఆ 2 ఏళ్ల కాలం చెప్పడానికి నిజానికి నాకు కూడా తెలియదేమో. ఆ 2 ఇయర్స్ బిఫోర్ అరవింద్కి, యా, ఆ 2 ఇయర్స్ ఆఫ్టర్ అరవింద్కి తేడా ఏంటి? వాస్ డిఫరెన్స్. 2 ఇయర్స్ బిఫోర్ అరవింద్కి ప్రతి ఒక్కటి కూడా నాదనుకునేవాడు. అది బంధాలు కావచ్చు, అనుబంధాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కటి నాదనుకునేవాడు. అలాంటి స్థితిలో జీవించినటువంటి ఆ అరవింద్ 2 ఇయర్స్ తర్వాత
ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ 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 అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇవాళ రోజు దేని గురించి నాకేమి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మీరు మీ మీ భార్య మీ బాబు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు? ద వే ద ట్రీట్స్ యూ. ఇది సంతోషంగా చెప్పాలో బాధగా చెప్పాలో నాకు తెలియదు. ఈ ప్రపంచం నన్ను ఒక అఘోరగా గుర్తిస్తుంది. కొన్ని వేల మంది శిష్యులు నాకున్నారు. ఒక అరవింద్గా నేను కుటుంబాన్ని నా తలకు బంధాలని అనుబంధాలని వదిలేశాను. అలా వదిలేసిన క్రమంలో నాకు మహా అయితే ఒక 50 మంది ఉంటారేమో సంబంధికులు, అంటే రక్త సంబంధం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా రక్త సంబంధికులు ఏదైనా సరే, నా తాలూకు ప్రపంచం అంటే 50 మంది. వాళ్ళని వదిలేస్తే నాకు ఇప్పుడు వచ్చినటువంటి సంతానం దాదాపులో 8,000 మంది పైచులు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ లాంగ్వేజ్ నాకు ఈ జీవితం నచ్చింది. కానీ ఇప్పటికీ కూడా నా భార్య నన్ను మొగుడిగానే చూస్తుంది. మీ మధ్య ఎటువంటి కాన్వర్సేషన్స్ జరుగుతాయి ఇప్పుడు? అన్ని కాన్వర్సేషన్స్ ఉంటాయి. ఏ కాన్వర్సేషను ఉండదనేది లేదు. నేను అక్కడ ఎలా జీవిస్తానని చెప్తాను, అంతకు మించి ఆ బిడ్డలు నాతో ఎలా ఉంటారనే చెప్తాను. నా కొడుకు నన్ను తండ్రిగానే చూస్తాడు, నా కోడలు నన్ను మామగారుగానే చూస్తుంది, నా అల్లుడు నన్ను మామగారుగానే చూస్తాడు, నా కూతురు నన్ను తండ్రిగానే చూస్తుంది, పుట్టినటువంటి మనవళ్ళు మనవరాలు తాతగానే చూస్తారు. అంతకుమించి వాళ్ళకేం కనబడట్లేదు. వాళ్ళతో ఉన్నప్పుడు అలాగే ఉంటాను. సింపుల్ చెప్పాలంటే కైలాసంలో శివుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాను. శివుడికి పార్వతి లేదా, వినాయకుడు లేదా, సుబ్రహ్మణ్య స్వామి లేదా, నంది లేదా, భృంగి లేదా, ప్రమదగణాలు లేవా, అన్నీ కలిసినటువంటిదే కదా ఆ కైలాసం. నా ఇల్లు నాకు కైలాసం లాంటిది. రైట్. అఘోరా యొక్క లైఫ్ స్టైల్లో మద్యం, ఈ శరీరాలు తినడం కానివ్వచ్చు, ఇంటర్ కోర్స్ గురించి మాట్లాడారు. అమ్మ మీరు ఆడవాళ్ళు, నేను మాట్లాడడం సభ్యత కాదని అనుకుంటున్నాను. ఓకే. అఘోర వ్యవస్థలో రోమాలు నిక్కబొడిచే నిజాలు ఇన్ని ఉన్నప్పుడు దాన్ని మీరు పవిత్రంగా భావిస్తారా, అపవిత్రంగా భావిస్తారా? ఖచ్చితంగా పవిత్రంగానే భావిస్తాను. దీస్ థింగ్స్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను మామూలు మనిషిగా జీవించిన రోజుల్లో జీవితం అంటే ఏంటో తెలియకుండానే జీవించాను. ఒక అఘోరిగా మారిన తర్వాతే జీవితం అంటే ఏంటో నేను నేర్చుకున్నాను. ఓకే. ఇప్పుడు మేము సాధారణమైన వ్యక్తులం, ఒక చిన్న ఎక్స్పెక్ట్ చేసిన ఎఫెక్షన్ కానీ లవ్ కానీ భర్త నుంచి రాలేదని ఒక భార్యను, తండ్రి నుంచి రాలేదని ఒక కూతురు, అన్న నుంచి రాలేదని ఒక చెల్లో సెన్సిటివ్గా ఫీల్ అవ్వడము, డిప్రెషన్లకు వెళ్ళిపోవడము, నన్ను పట్టించుకోలేదను, సెల్ఫ్ పిటీతోనో సూసైడ్ల దాకా వెళ్ళిపోవడము, ఇంత సూక్ష్మంగా జీవిస్తున్నాం మేము. టు బికమ్ సో స్ట్రాంగ్ అండ్ టు ఇంక్రీజ్ అవర్ కంట్రోల్నెస్ ఆన్ ఆర్సెల్స్, ఈ వ్యవస్థల పట్ల మా పట్ల ఏం చేస్తే బెటర్? సింపుల్ చెప్పాలంటే మనిషికి ఉండేటువంటి అనేక జాడ్యాల్లో అతి గొప్ప జాడ్యం అనుకోండి, కానీ అవసరమైంది కూడా ప్రేమ. ప్రేమ అనేది లేకపోతే మనుషుల్లో మనుగడ అనేది ఉండదు. కానీ ఇక్కడ మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమించడం తప్పు కాదు, బట్ మోహం పనికిరాదు, ఈ యొక్క భావన పనికిరాదు, ఈ యొక్క మనోస్థితి పనికిరాదు. దీనివల్లనే మనిషి అనేక రకాల డిప్రెషన్స్కి ఫ్రస్ట్రేషన్స్కి గురవుతారు. అలాంటి స్థితిలోనే ఆ మనిషి అనేవాడు ప్రేమికుడు సుసైడ్ చేసుకుని చనిపోతాడు. అదే విధమైన స్థితిలోనే ఆ ప్రేమికురాలు సుసైడ్ చేసుకుని చనిపోతుంది, లేకపోతే ప్రియురాలు తాలూకు మెడని కోసిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి ఈ సంఘటనలు ఈ సమాజంలో. దీనన్నిటికీ కారణం ఇదే విధమైన మనస్తత్వమే. ప్రేమించడం తప్పు కాదు తల్లి, ఎవరినైనా ప్రేమించవచ్చు.
ఎంతమందినైనా ప్రేమించవచ్చు, ప్రేమించడం తప్పు కాదు, కానీ నువ్వు లేకపోతే నేను జీవించలేను అనేటువంటి మోహం పనికిరాదు. అది అంతకుమించి మనిషి హ్యాపీగా బతకాలి, గొప్పగా జీవించాలి అనుకుంటే మూడింటిని వదిలేయాలమ్మా. ఏవి వదిలేస్తాడో ఏమో తెలియదు, కానీ కనీసంగా మూడింటిని వదిలేయాలి. మనిషి గురించి నేను మాట్లాడుతుంది. ఐఎమ్ నాట్ మీనింగ్ అబౌట్ సన్యాసి, ఐఎమ్ నాట్ మీనింగ్ అబౌట్ అఘోరా. గాట్ మై పాయింట్? మనిషి అనేవాడు హ్యాపీగా బతకాలి, ఒక స్థితికి ఎదగాలి అని అంటే ఖచ్చితంగా మూడింటిని వదిలేయాలి. ఎమోషన్, అఫెక్షన్, సెంటిమెంట్. ఇక్కడ అఫెక్షన్ అంటే ప్రేమ అని మీరు అనుకుంటారు, కాదు, మోహం. ఎమోషన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక మామూలు మనిషి ఉన్నాడు, లేకపోతే ఒక మధ్యతరగతి మనిషి ఉన్నాడు, లేకపోతే ఒక పెద్ద రిచ్ ఓవర్ రిచెస్ట్ అనేటువంటి మనిషి ఉన్నాడు. ఎవరిదైనా కానీ ఖచ్చితమైన వ్యాపారమేనమ్మా. మనిషి జీవితం అంటే ఖచ్చితమైన వ్యాపారం. ఆల్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్స్. ఈ రిలేషన్స్ మీద నాకు నమ్మకం లేదు తల్లి. బీయింగ్ ఎన్ అఘోరా ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్, మనుషుల తలకు రిలేషన్ల మీద నాకు నమ్మకం లేదు. వీళ్ళ తలకు ఖచ్చితమైనటువంటి రిలేషన్కి అర్థం ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్యూర్లీ బిజినెస్. ఈ బిజినెస్ పరంగా లాభమైతే యాక్సెప్ట్, నష్టమైతే రిజెక్ట్. ఇలాంటి స్థితిలోనే నేను నా కుటుంబ సభ్యులు, పూర్వీక సంబంధికులు వీళ్ళందరూ కూడా రిజెక్ట్ చేయబడితేనే మిగిలిపోయిన వ్యర్థపు చిత్తు కాగితం నేను. ఒకప్పుడు మీరు ఎమోషన్స్ వల్ల చాలా దెబ్బతిన్నారు. ఎమోషన్ అది ఎలాంటిదంటే మోస్ట్ డేంజరస్ ఎలిమెంట్. నువ్వు కనుక నాకు ఇప్పుడు 10,000 ఇవ్వకపోతే, లేదంటే 50,000 ఇవ్వకపోతే, లేదంటే 100,000 రూపాయలు ఇవ్వకపోతే, ఆయా తరగతులు బట్టి ఉంటుంది. ఒక చెల్లెలు వచ్చి అడుగుతుంది, అన్న కాదనలేకపోతాడు, కానీ అన్న తలకు వ్యవస్థ స్థితిగతుల ప్రకారంగా వాడి దగ్గర ఉన్నది 10,000. వాడు 100,000 రూపాయలు ఇవ్వాలంటే ఏం చేస్తాడమ్మా? 90,000 రూపాయలు అప్పు చేస్తాడు. 100,000 రూపాయలు ఎమోషనల్గా ఇచ్చేస్తాడు. తిరిగి ఆ చెల్లెలు ఇస్తుందా లేదా దట్స్ ఆల్ డిఫరెంట్ మ్యాటర్. బట్ వీడు తీసుకున్నటువంటి 90,000కి నిత్యము వడ్డీ కడుతూ జీవిస్తాడు. ఇది నిజంగా జీవితానికి ఒక శోభని కలిగిస్తుందా, ఒక సంతోషాన్ని ఇస్తుందా, ఒక సంపదని పెంచుతుందా? క్షోభని మాత్రమే పెంచుతుంది. సో ఎమోషన్ అన్నది వదిలిస్తే క్షోభ రాదు, లేకపోతే సెంటిమెంట్. ఈ విషయాలన్నీ అర్థమైతే రిలేషన్ల ప్రకారంగా నువ్వు అక్కగా నన్ను అడిగావు కాబట్టి, లేదంటే నేను అన్నగా అడిగాను కాబట్టి, లేదు నువ్వు తమ్ముడిగా అడిగావు కాబట్టి నేను ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి, ఒకవేళ ఇచ్చాను ఎలా ఇవ్వాలి, నువ్వు నాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేది ఎలా ఇస్తావు, నీ తలకు ఇన్కమింగ్ సోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాట్లాడాలమ్మా. అది చెల్లెలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరినైనా కానీ నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితమైన సెక్యూరిటీ లేకుండా ఎవరికి రూపాయి ఇవ్వకూడదు. రూపాయి అన్నది చాలా అవసరం మనిషికి. హౌ కెన్ అఘోరా బి అ కమర్షియల్ పర్సన్? కమర్షియల్ మీరు ఎలా అనుకుంటారు? ఇదన్నీ కూడా నేను ఎవరికి చెప్తున్నాను? మీపోటి సమాజానికి చెప్తున్నాను. వింటారా? బాగుపడతారు. దీన్ని స్క్రోలింగ్ చేద్దామనుకుంటారా? యూఆర్ ది లూజర్స్. ఏ మా గురించి అంటారా? చాలా కష్టంగా చెప్తున్నాను. ఐఎమ్ మెయింటైనింగ్ 0 బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్. నా జేబులో కూడా పెద్ద డబ్బులే ఉండవు. మా ఉంటే 100, 150, 200 ఉంటాయి. అది కూడా పోతూ 1,000 కొనుక్కుని పోతాను. దానికోసమే నేను డబ్బులు పెట్టుకుంటా. అంతకుమించి నా దగ్గర డబ్బులు ఉండవు. ఇది లేకపోయినా కూడా నేను హ్యాపీగా బతకగలను. అంతకుమించి ఏసీ ఫస్ట్ క్లాస్లో తిరగగలను. అంతకుమించి ఫ్లైట్లలో కూడా తిరగగలను. ఇప్పుడు ఈ మద్యపానం అనేది మీకు ఒక ఆకలి తీర్చే వస్తువా, లేకపోతే అడిక్షనా? అడిక్షను కాదు, ఆకలి తీర్చే వస్తువు కాదు. ఇట్ ఈస్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సాధన. దీని గురించి చెప్పాలంటే మామూలు మనిషి ఒక 5 నిమిషాలు ఎక్కడన్నా కానీ ప్రశాంతంగా కూర్చున్నాడు అనుకుందాం.
ఈ 5 నిమిషాల కాలంలో వాటి తాలూకు ఆలోచనలు అమలాపురం నుంచి అమెరికా దాకా పోతాయి, అమెరికా నుంచి అంతరిక్షం దాకా పోతాయి, తిరిగి అంతరిక్షం నుంచి భూమండలానికి వస్తాయి. జస్ట్ విత్ ఇన్ ది 5 మినిట్స్. కానీ మేము అలా కాదు. మత్తు అన్నది మా సాధనలో భాగంగా భావిస్తాం, కానీ అడిక్షన్ అని మేము అనుకోం. మీరు అనుకుంటే అది మా తప్పు కాదు. ఒక 10 రోజులు ఆ బాటిల్ నేను వెనక్కి తీసుకొని ఉండమంటే మీరు ఉండగలుగుతారు? నేను ఎందుకు ఉండాలి? వాట్ ఫర్ ఐ హావ్ టు? నాకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ యూ. ఇన్ సత్యమైన వాట్ ఫర్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ బిఫోర్ ఆఫ్ యూ? మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం వినాలి తల్లి. లేకపోయినా ఉండగలుగుతామని చెప్పారని మీరు అనుకుంటున్నారు, లేకపోయినా ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకు లేదు అని అంటే, ఒక వైరాగ్యపరంగా అనుకుంటే వీఆర్ లవింగ్ విత్ ది డెత్. ఓకే, అడిక్షన్ పరంగా అనుకుంటే మేము తాగుమూతలే. మమ్మల్ని సాధనా పరంగా చూస్తే మాలో ఉండేటువంటి నిజాన్ని మీరు చూడగలుగుతారు. మేము ఎంత తాగినా కూడా ఒకే విధమైన స్టేజ్లో ఉంటాము, ఒకే విధమైన ట్రాన్స్లో ఉంటాము, ఒకే విధమైన స్థితిలో ఉంటాము. దానికి కారణం మా మనస్సుని సంకెళ్ళు బంధించి ఒక బండరాయికి కోతిని కట్టి పడేస్తే ఎలా ఉంటుందో మా మనస్సు అంత ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఉదయం 10:30 నుంచి నేను తాగుతూనే ఉన్నానమ్మా. యూ హావెంట్ హ్యాడ్ యువర్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్? ఇంతవరకు ఏం తిన్నది కూడా ఏం లేదు. డాక్టర్స్ చెప్తుంటారు కంటిన్యూస్ ఆల్కహాల్ కన్సంప్షన్ లీడ్స్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్. డాక్టర్స్ అంటే దే ఆర్ బేస్డ్ ఆన్ సైన్స్, అగోరియస్ అంటే బియాండ్ ఆఫ్ ది సైన్స్. డోంట్ క్లబ్ ఈచ్ విత్ అదర్. ఇఫ్ యు ఆర్ క్లబ్బింగ్ ఈచ్ విత్ అదర్ ఇట్ విల్ బికమ్ లైక్ అన్ పులిహోరా. గుళ్ళో ఉన్న శివుడిని ఉదయం లేవగానే పూజార్లు అభిషేకాలు చేస్తారు, పూజలు చేస్తారు. అక్కడ శివుడి గుడికి రావాలంటే చాలా పవిత్రంగా ఉండాలి, స్నానాలు చేసి రావాలి అంటారు. చికెన్లు మటన్లు తినకూడదు అని చెప్తారు, సోమవారం అస్సలు తినకూడదు అంటారు. కానీ అఘోరాల్లో ఉన్న శివుడిని ఎలా చూడాలి? అఘోరాలో ఉన్న శివుడికి గుళ్ళో ఉన్న శివుడికి వ్యత్యాసం ఏంటి? అఘోరాల్లో ఉండే శివుడికి, మీరు చూసే దేవాలయాల్లో ఉండే శివుడికి, అంతకుమించి కైలాసంలో ఉండే శివుడికి తేడా ఏమిటంటే చాలా ఖచ్చితంగా ఉంది. శివుడి అవతారాలే ఇవన్నీ, శివుడి అవతారాలే ఇవన్నీ. కైలాసంలో ఉన్నప్పుడు అలా ఉంటాడు, కాటిలో ఉన్నప్పుడు ఇలా ఉంటాడు. ఇంట్లో పెళ్ళాంపిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి ఒక చైర్మన్ ఆఫీస్కి రాగానే ఎలా ఉంటాడు? ఏ విధమైనటువంటి ఎమోషన్స్కైనా గురయ్యే విధంగా ఉంటాడో? ఉండడు. అలా ఎమోషన్స్కి గురయ్యే విధంగా ఉంటే హీఈస్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫార్ చైర్మన్ పోస్ట్. ఒక్కవేళ చైర్మన్ పోస్ట్కి తెగబడి నిలబడినా హీ కాంట్ సస్టైన్. బాహ్య ప్రపంచం మీద మీరు కంట్రోల్ ఎలా తెచ్చుకోగలరు? అది ఒకటి ఎమోషన్ కానివ్వచ్చు, సెంటిమెంట్ కానివ్వచ్చు. బాహ్య ప్రపంచం మీద మేమేమి కంట్రోల్ తెచ్చుకోవట్లే. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మ్యాజిక్ ఆర్ మెస్మరైజింగ్ ఆర్ బ్లాక్ మ్యాజిక్ టు ది సొసైటీ. అవర్ సెల్ఫ్ వీఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ వరల్డ్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. బట్ యూ పీపుల్ ఆర్ వాచింగ్ అస్ లైక్ వండర్ పీస్. నేను అనేది మీరు మెడిటేషన్ ద్వారా చేసిన సాధన వల్ల ఇంత స్ట్రాంగ్గా ఉంటున్నారా? మీ మీద, మీ మైండ్ మీద, ఇందాక అన్నారు మానవ మైండ్ అనేది మంకీ మైండ్, అమీర్పేట నుంచి అమెరికాకి, అమెరికా నుంచి అంతరిక్షం. సింపుల్గా చెప్తాను తల్లి, అఘోరాలు అంటే సింహాలు లాంటి వాళ్ళు. మేము నమ్మే సిద్ధాంతం ప్రకారంగా సింహాలని జూలో ఉంచి రోజు కూడా ఆ బోర్ని చూపిస్తూ ఎంతోమంది ఎంతో దండుకుని పోతున్నారు. బట్ ఆ సింహం మాత్రం బోన్లో ఉంటూ తనను తాను ప్రదర్శిస్తోంది.
ఇదే నా జీవితంగా మారిపోతుంది. అగోరస్ మేము 100 సంవత్సరాలు అయితే, అగోరస్ 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, వీలైతే 1000 సంవత్సరాలు కూడా బతకగలరు అని ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ఫీల్. దీని అర్థం ఏంటంటే, చాలా వైడెస్ట్ సబ్జెక్ట్ అమ్మాయిది. మీరందరూ కూడా నీ పేరు ఏమిటి అని అనుకుంటే ఏదో ఒక పేరు చెప్తారు. ఆ పేరు నిజంగా సత్యమా? ఆ పేరు నిజంగా సత్యమా? ఈ పేరు కలిగినటువంటి ఈ శరీరం ఎప్పటికైనా కానీ ఈ క్వశ్చన్ మీద, ఈ క్వశ్చన్ అంతా కూడా దీని మీదే కదా ఆధారపడింది, దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఎంతకాలం బతుకుతుంది ఈ పేరు కలిగిన శరీరం? హార్డ్లీ 60 ఇయర్స్, 100 ఇయర్స్, ఆర్ 500 ఇయర్స్, వాట్ ఎవర్ ఇట్స్, కొంతకాలమే ఉంటుంది. అలాంటప్పుడు ఈ పేరుకు ఉండేటువంటి అస్తిత్వం ఏంటి? నష్టపడుతుంది, సమూలంగా కాలగర్భంలో కలిసిపోతుంది. సో ఇది కాదు సత్యం అన్నది మాకు అర్థమైంది. దెన్ వాట్ ఈస్ రియల్ ట్రూత్? ఈ బాడీని కంట్రోల్ చేసేటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే ఖచ్చితమైన సత్యం. ఇది ఖచ్చితమైన సత్యం అని అయితే అసలు దీనికి ఉండేటువంటి స్వభావం ఏంటి? ఇది ఆలోచిస్తే పంచభూతాలతో నిర్మితమైంది ఈ శరీరం. పంచభూతాలతో నిర్మితమైంది ఈ శరీరం అంటే, ఈ శరీర భాగాల గురించి వివరిస్తాను వినండి. ఎముకలు, భూమి, మనము తీసేటువంటి శ్వాస నిశ్వాస, వాయువు అంటే గాలి, నీరు, మన కడుపులో ఉదయించే జఠరాగ్ని. ఇప్పుడు ఎన్ని చెప్పాను తల్లి? 4. ఎన్ని చెప్పాను మళ్ళీ చెప్పండి. 1 బోన్స్ చెప్పారు, బోన్స్ భూమితో పోల్చారు, భూమితో పోల్చారు. నెక్స్ట్ శ్వాస, గాలి, గాలితో పోల్చారు. సత్యం మాట్లాడేటప్పుడు శివుడు నేను, పరీక్షించేటప్పుడు దత్తాత్రేయుడు నేను, అర్థం చేసుకుంటే కృష్ణుడు నేను, అంతకు మించి అంటే అరవింద ఘోరి. దీని అర్థము అరవింద ఘోరి శివుడి కంటే గొప్పవాడేం కాదు, దత్తాత్రేయుడి కంటే గొప్పవాడేం కాదు, కృష్ణుడి కంటే గొప్పవాడేం కాదు. హీఈస్ ఓన్లీ ద ఆర్డినరీ పర్సన్. బట్ ఈ మూడు తత్వాలని కూడా నరాలా జీర్ణించుకునే, అదే మూడు తత్వాల్లో జీవించేటువంటి వాడు ఈ అరవింద ఘోరి. ఇలాంటి స్థితిలోనే పంచతత్వాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయని చెప్తూ మూడింటి గురించి మాత్రమే వివరించాను నేను. దేని గురించి అంటే, భూమి అంటే ఎముకలు, వాయువు అంటే శ్వాస నిశ్వాస, అగ్ని అంటే జీర్ణాశయము. కావాలంటే మీరు రీవైండ్ చేసుకుని చూసుకోండి. అగ్ని అంటే జీర్ణాశయం, అగ్ని అనుభవం. అది కాదండి, ఇదంతా ఎందుకు చేశాను? ఎంతవరకు విన్నారో స్వామి, నేను మాట్లాడనా? ఎముకలు భూమి అని చెప్పారు, శ్వాస గురించి చెప్తూ వాయువు అని చెప్పారు, నీరు గురించి, నీరు అనే పదం వచ్చి చెప్పలే, వెంటనే అగ్ని జీర్ణాశయం అన్నారు, నీరు దగ్గర ఆపారు. నీరు అన్నది ఆపారని మీరు అంటున్నారు, నీరు ఆపారు. నీరు అంటే ఇంక సముద్రాలను చెప్తారు, ఆపి ఉండొచ్చు కాక. కానీ నేను వెంటనే ఏం చేశాను, మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ జ్ఞానం ఇచ్చేవాడు నేనే, మీలో ఒక మాయని కల్పించేవాడు నేనే. కానీ నేను ఎక్కడ మీ మాయలేదు, ఇక్కడ మీరు చెప్పిందే చెప్పాను. మీరు నేను చెప్పింది చెప్పాను, మీరు ఆర్గ్యూ చేయకండి. యు మేక్ ఇట్ రివ్యూ. యా చూద్దాం, కంపల్సరీ చూద్దాం. ఇంకొకటి మిగిలిపోయింది కదండి, ఆకాశం ఒకటి మిగిలిపోలా, నీరు ఆకాశం మిగిలిపోయింది. నీరు గురించి ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వలా, నీరు అనే వర్డ్ పెట్టి వదిలేశారని చెప్తున్నా. అది అక్కడికి చెప్పాను, మిమ్మల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేశాను. ఎందుకు కన్ఫ్యూజ్ చేశాను అంటే, హౌ ఫార్ యు ఆర్ లిజనింగ్ విత్ కేర్ఫుల్లీ, ఇక్కడ పరీక్షిస్తున్నాను నేను. చెప్పండి, పరీక్షించడం అంటే దత్తాత్రేయ తత్వమే, ఆ ప్రకారంగానే పరీక్షించాను. కరెక్ట్గా చెప్పానా?
అదే విధంగా నీరు మన శరీరంలో ఉండేటువంటి రక్తనాళాల్లో ఉండేటువంటి నీరు నెత్తురు కావచ్చు ఆ రక్తనాళాల్లో ఉండేటువంటి కొన్ని ధమనుల ప్రకారంగా సేవించబోయేటువంటి చీము కావచ్చు జీవోత్పత్తి ప్రత్యుత్పత్తికి అవసరమైనటువంటి వీర్యం కావచ్చు మూత్రమే కావచ్చు ఇవన్నీ కూడా నీరే ఆకాశం అంటే వర్షించేవి వర్షిస్తుంది అంటే ఈ సృష్టి మొత్తానికి కూడా జీవాన్ని ఇస్తుంది కదా అలాంటి స్థితిలోనే మన చర్మం మీద ఉండేటువంటి స్వేద బిందువులు స్వేద గ్రంథులు స్వేద గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి ఆకాశంలో వర్షించేటువంటి మబ్బులు మాత్రమే ఆకాశం చర్మం రైట్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను కదా నేనేం మామూలుగా చెప్తున్నానా మందు తాగే కదా చెప్తున్నాను ఇవన్నీ ఖచ్చితం కాదని ఒక మామూలు మనిషిగా ఇవన్నీ విన్నారు కదా ఒక్కసారి ఊహించండి ఎముకలు అంటే భూమి భూమి శరీరం మొత్తానికి ఆధారం శ్వాస నిశ్వాసలు వాయువు అది లేకుండా మనం జీవించలేమే దాని తాలూకు ప్రక్రియ కొనసాగడానికి ఊపిరితిత్తులు ఉన్నాయే ఇకపోతే నిత్యము మనలో రగిలిపోయేటువంటి అగ్ని జఠరాగ్ని జీర్ణ వ్యవస్థ దాని తర్వాత నీరు చీమ నెత్తురు లేకుండా ఏ శరీరం ఉంది మూత్రము వీర్యం లేకుండా ఏ శరీరం ఉంది ఈవెన్ ఫిమేల్ అయినప్పటికీ కూడా స్రవాలు అనేకం ఉంటాయి ఋతుస్రవము ఇలాంటివి అనేకం ఉంటాయి దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ స్రవాలన్నీ కూడా నీరే ఆ తర్వాత వర్షించేది ఆకాశం అదే మన చర్మం ఆ స్వేద బిందువులే స్వేద బిందువులే వర్షం రైట్ నేను ఇందాక చెప్పాను ఇప్పుడు సరే మాలాంటి వాళ్ళకి మీ మీకంటే ఒక కంట్రోల్ వచ్చేసింది కాబట్టి ఇంద్రియములు అంటారు కదా ఇంద్రియాలు ఇంద్రియములు అంటారు కదా టెంప్టేషన్స్ కానీ డీవియేషన్స్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ ఇప్పుడు 5 నిమిషాలు నేను కూర్చున్నాను మీరు 5 నిమిషాలు 5 గంటలకు కూర్చున్నా కూడా మిమ్మల్ని ఏ ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు బట్ నేను కెమెరా ముందు నుంచి పక్కన పోయి 5 నిమిషాలు అలా కూర్చుంటే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్లో ఉన్న సమస్యలు అన్నిటి చుట్టూ నా మైండ్ మంకీలా తిరుగుతుంది రైట్ అమ్మా ఆ ఆలోచనల మీద పట్టు సాధించాలంటే ఏం చేయాలి సాధారణ వ్యక్తులు అయితే మెడిటేషన్ అంటారు సింపుల్ చెప్పాము అంటే అక్కడ మిసెస్ శ్వేత లాగా ఉండాలి బిడ్డలకు తల్లిగా ఉండాలి మొగుడికి భార్యగా ఉండాలి అత్తమామలకు కోడలుగా ఉండాలి తల్లిదండ్రులే దగ్గర ఉంటే బిడ్డగా ఉండాలి దిస్ ఈజ్ ద పోర్షన్స్ అండ్ క్యారెక్టర్స్ విచ్ యూ హ్యావ్ టు యాక్ట్ యాక్ట్ అని అంటున్నానంటే దానిలో చాలా అర్థం ఉంది ఆఫ్టర్ దట్ యూఆర్ కమింగ్ ఫర్ ఆఫీస్ After getting the first doorstep, you should forget about the house, being a professional. ఇక్కడ ప్రొఫెషనల్గా మీరు ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప మళ్ళీ అక్కడ ఉండేటువంటి గార్బేజ్ని ఇక్కడికి తీసుకురాకూడదు దాని తర్వాత హోటల్కి వెళ్ళారు హోటల్కి వెళ్ళారు అంటే యూ మస్ట్ కీప్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఇంట్రెస్టెడ్ మెను అక్కడ మీరు ఇంట్లో ఉండే శ్వేత కాదు ఆఫీస్లో ఉండే శ్వేత కాదు కేవలం భోజనం చేసే శ్వేత మాత్రమే ఆ తర్వాత షాపింగ్ వెళ్ళారు జస్ట్ యూఆర్ ఏ
అడిక్ట్ ఆఫ్ షాపింగ్ అలాగే ఉండాలి. ఇలాగ ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ ఎన్నో రకాల స్థితిగతులు ప్రతిరోజు కూడా ఏర్పడుతుంటాయి. ఆయా సందర్భాల్లో అలాగే ఉండాలి. ఒక గార్బేజ్ని ఇంకొక గార్బేజ్కి తీసుకెళ్ళకూడదు, గార్బేజ్ యార్డ్ని ఇంకొక గార్బేజ్ యార్డ్లో కలపకూడదు. అది ఆ కలపకుండా హౌ టు కంట్రోల్ ద ఇన్యూమరబుల్ థాట్స్ అంటున్నా. ఏం లేదమ్మా, సత్యం అర్థం చేసుకుంటే ఎవ్రీథింగ్ నథింగ్. నేను మీరు మెడిటేషన్ గురించి చెప్తారేమో అనుకుంటే దాని గురించి చెప్పట్లేదు. షట్చక్రాలు, కుండలిని ఇవన్నీ చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఎన్ అఘోరా దెన్ ఐ విల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లేడీ అఘోరాస్ ఉన్నారా? ఉన్నారు తల్లి. ఓ మై గాడ్, ఉన్నారు. ఇక్కడ నేను ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఇది ఎడిట్ చేసుకోవచ్చు బల్ల. కేవలం ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన సత్యం మాత్రమే, తెలియని రహస్యాలు చాలా ఉంటాయి. ఆ రహస్యాలకి ఈ ప్రపంచాన్ని తీసుకువెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు. ఆర్ ఎల్స్ నార్మల్ టిప్స్ అన్నా చెప్పండి, హౌ టు మెడిటేట్. అది చెప్తాను నేను, అది చెప్తాను. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ అనే ఒక స్వామీజీ, స్పిరిచువల్ గురు, ఇట్లా కొంతమంది సొసైటీలో ఆర్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి ఇన్నర్ ఇంజనీరింగ్ అని చెప్పి మన జనాలకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ యొక్క స్పీచ్లు ఇస్తూ ఉన్నారు. వాటికి వీళ్ళు కూడా ప్రభావితులు అయిపోతూ ఉన్నారు. ఈ యొక్క వ్యవస్థను మీరు ఎట్లా చూస్తారు? టు బి ఫ్రాంక్, ఇన్ మై వ్యూస్ అండ్ యాజ్ పర్ మై ఒపీనియన్ దే ఆల్ ఆర్ ట్రేడర్స్, డీలర్స్ ఆఫ్ సమ్ ప్రోడక్ట్స్. దే ఆర్ మార్కెటింగ్ ది ఫీల్, దట్స్ ఇట్. వాళ్ళు ఇస్తున్న స్పీచ్ల్ని కళ్ళు అప్పగిస్తూ కొన్ని కోట్ల మంది జనాలు చూడడానికి కారణం ఏంటి? సింపుల్ చెప్పాలంటే మీకు ఏం కావాలో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అక్కడ ఏదో శబ్దం అవుతుంది అని అంటే ఆ శబ్దాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తారే కానీ మీకు ఇంటర్నల్గా కావాల్సింది ఏంటో మీకు అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితిలోనే ఒక స్వామీజీ వచ్చారు, ఒక సభ చేశారు అనేటువంటి స్థితిలో ఏదో తెలుసుకోవాలన్నటువంటి ఒక ఉత్సాహంలో ప్రతి వాళ్ళు వెళ్తున్నారు, కొన్ని వందల వేల మంది. ఆ ప్రవచనాలు దాదాపు కొన్ని గంటలు కొనసాగుతాయి. అన్ని గంటలు కొనసాగినా ఆ యొక్క సభ దాటి బయటికి రాగానే ఏ ఒక్కడు కూడా తాను విన్నదేమిటి, కన్నదేమిటి, చూసిందేమిటి అన్నది మాత్రం గుర్తుపెట్టుకోడు. ప్రతి ఒక్కటి మర్చిపోతాడు. ఇలా మర్చిపోవటం వల్ల వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు, మీ వ్యాపారం మీరు చేస్తున్నారు. యూఆర్ గెటింగ్ టైం పాస్ ఫర్ యువర్ స్టేట్, ఫర్ యాజ్ పర్ యువర్ స్టేట్ యూఆర్ మేకింగ్ టైం పాస్. దే ఆర్ ఆల్సో మేకింగ్ టైం పాస్ బై గెటింగ్ సంథింగ్, బట్ వీఆర్ నాట్ గెటింగ్ సంథింగ్ అండ్ వీఆర్ నాట్ మేకింగ్ టైం పాస్. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ అవర్ ధర్మ. వట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అఘోరా ఇన్ అవర్ సొసైటీ? అఘోరాగా నేను ఏం చేయాలనుకున్నానో అది చేయడానికే వచ్చాను. అలాగని చెప్పి ఈ సమాజంలోనే ఈ మురికి కూపంలోనే పడి జీవిస్తానని అనుకోవద్దు. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. మై ఇంటర్నల్ ఫీల్ మన దేశంలో ఉన్నటువంటి అనేక అనేక మతాల్లో ఒక మతానికి చెందినవాడిని నేను అఘోర కాకముందే. ఆ మతం ఈరోజు అత్యంత హీనమైన, హేయమైన, దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తోంది. అంతకుమించి చెప్పాలంటే 1000 సంవత్సరాల కిందటే బానిస సంఖ్యలు తగిలించుకునే కాల్కోట్రీ అంటారు హిందీలో, కఠిన కారాగారాల్లో మగ్గుతోంది ఇప్పటికి కూడా. మన దేశవాసులు అనుకుంటూ ఉంటారు మనకు స్వాతంత్రము 1947లో వచ్చిందని. ఎప్పుడు? 1947. బట్
ఇప్పటికీ కూడా మనకు స్వతంత్రం రాలేదు. మనం ఇప్పటికీ కూడా అన్య మతస్థుల పాద ధూళిలో ధూళిగా మారి జీవిస్తున్నామే కానీ మనం మనుషులన్న సంగతి మర్చిపోతున్నాం. మృగాల్లా జీవిస్తున్నాం. తిన్నామా పన్నామా తెల్లారిందా ఇదే జీవితంగా జీవిస్తున్నాం. ఇది కాదు జీవితం. ఒక అఘోరా గురించి మీరు ఇంతగా ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ అఘోరా గురించి కాదు మీరు ఆలోచించాల్సిందే. మీ గురించి మీరు ఆలోచించండి. మీరు ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారు, రేపు రాబోయే తరంలో మీ బిడ్డలు ఎలా బతకాలి, ఈ విధమైనటువంటి అవకతవకలతో కూడిన రిజర్వేషన్లు వీటి ఫలితంగా ఒక ధర్మంలో పుట్టిన దానికి మీరు నిత్యము ఎందుకు ఈ ధర్మంలో పుట్టామా అని ఏడుస్తూ అన్యమతాల బానిసలుగా జీవించాలనుకుంటున్నారా? మీ బిడ్డలకు మీరు ఒక భవిష్యత్తు ఇవ్వాలనుకోవట్లేదా? ఇలాంటి ఈ దుస్థితి కలగడానికి కారణమేంటి? సనాతనమైనటువంటి ఈ హైందవ ధర్మం ఇంత కునారిల్లిపోవడానికి కారణమేంటి? ఈ హిందువుల్లో ఐకమత్యం లేకపోవటం. అంతకుమించి తిన్నామా పన్నామా తెల్లారిందా అనే విధంగా జీవించటం. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క స్థితిని చూసి నేను బాధపడుతున్నాను. ఇంకో ప్రకారంగా చెప్పాలంటే అన్య మతస్థుల్ని గౌరవిస్తున్నాను. ఎలా? హిందువులు అన్నవాళ్ళు ఎప్పుడో జన్మానికో శివరాత్రి, ఎప్పుడో ఒకసారి శ్రీశైలం పోతారు, లేకపోతే ఎప్పుడో ఒకసారి తిరుపతి పోతారు. ఇంతే కానీ ఇంటి పక్కనుండే శివాలయానికి కనీసం వారానికి ఒక్కసారైనా పోవాలన్న ఆలోచన మీకు ఎందుకు కలగదు? ఇంటి పక్కన ఉండేటువంటి నరసింహస్వామి గుడికి పోవాలని ఎందుకు అనిపించదు? గూడు లేకుండా నిలబడినాడు ఆంజనేయుడు, ఆయనకి రెండు పూలు సమర్పించాలని ఎందుకు అనిపించదు? ఎందుకు మీరు బతుకుతుంది అని చెప్పడం కోసమే వచ్చాను నేను. అదే క్రిస్టియన్లను చూడండి, ఆదివారానికి ఒక్కసారైనా కనీసం అసెంబ్లీ అనేది చేస్తారు. గురువు చెప్పేది ఏదైతే ఉందో అది శ్రద్ధగా వింటారు. సాధ్యమైతే జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు క్రిస్టియన్లు. మన ధర్మంలో ఉండేటువంటి వీళ్ళ కంటే చాలా గొప్పవాళ్లే వాళ్ళు. అదే ముస్లింలు. వాళ్ళ మత సంప్రదాయం ప్రకారంగా 5 సార్లు నమాజ్ చేస్తారు. ఉదయం 5 గంటలకు ఒకసారి, దాని తర్వాత క్రమానుసారం సూర్యోదయం అయిన తర్వాత ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, ఇలాగా ఉంటాయి. పీరియాడికల్గా 5 సార్లు నమాజ్ చేస్తారు. 2 సార్లు ఇంట్లో చేస్తే, 3 సార్లు మసీదులో చేస్తారు. ప్రతిరోజు కూడా వెళ్ళి మాత్రం శుక్రవారము ఆదివారం అనుకోలే. ఎక్కడ పోయింది మనకు ఆ కమిట్మెంట్ మన ధర్మం పట్ల? ఇదే నా హిందువులు జీవించాల్సిన జీవన విధానం అని ఈ హిందువులకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణని చేయడం కోసం నాకు సాధ్యమైనంతగా చేసే చిరు ప్రయత్నమే ఇది. ఆ చిరు ప్రయత్నం కోసమే వస్తుంటాను పోతుంటాను. సింపుల్ చెప్పాలంటే నాకు లాంగ్ విజన్ ఉంది. నేను ఇప్పుడు ఎలా పోతున్నాను అంటే చాప కింద నీరులాగా పోతున్నాను. నా తలకు ప్లానింగ్ ప్రకారంగా, నా తలకు ఫాలోవర్స్ ఆల్ ఓవర్ ది ఇండియా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ లాంగ్వేజ్, ప్రతి చోట ఉన్నారు. నా తలకు నెట్వర్క్ని క్రమక్రమంగా యాక్టివేట్ చేసుకుంటూ పోతున్నాను. డే ఆర్ టుమారో ఆర్ వన్ డే ఐ హోప్ దట్ దట్ సునామీ విల్ కమ్. వాట్ ఇఫ్ అఘోరా థింగ్స్ టు బికమ్ అ పొలిటీషియన్? నో, ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎన్ ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎన్ కింగ్. జస్ట్ ఐఎమ్ యాక్టివేటింగ్, దట్స్ ఇట్. ఆదిశంకరాచార్య అద్వైత మతాన్ని ఆ రోజు ప్రచారం చేశాడు. ఆయన ఏమైనా కింగ్ కావాలనుకున్నాడా? నాకు ఇన్స్పిరేటివ్, అండ్ చాలా ఇన్స్పిరేటివ్. యా రైట్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అఘోరలకు
ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంటుందంటారు, అది నిజమేనా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బికమ్ ఎన్ అగోరా. గట్ మై పాయింట్? ఖచ్చితంగా నేను అవన్నీ కూడా చూపించగలను, నేర్పించగలను. కానీ ఒక సామాజిక వ్యక్తిగా జీవించి ఎవరికి కూడా ఆ రహస్యాల గురించి చెప్పి ఆ రహస్యాలను విప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక అఘోరగా మారిన తర్వాత 5 most wonderful powers మీరు గ్రాబ్ చేసినవి ఏంటి? మీరు చెప్పండి, మీరు అనుకుంటున్నారు కదా. మేమైతే అనుకుంటున్నాం, చెప్పకండి కానీ, మేమైతే అనుకుంటున్నాం వీఆర్ నథింగ్. Just we are nothing. What do you say if I ask you define the word agora? Nakanta telittali nenu oka ajnani agora ni edo rakanga nirvachinchandi mem malantolla agora lante shavalan bikkudintaru chuttalu daavutuntaru mandu daavutuntaru ani cheptam but meer agora chaala kachithanga motta motta nunchi cheptunanu agora is only the shiva. Right. In such a manner, what you are having, ante nenu em cheppali? Shivude nenu, nene Shivudu. Malli malli cheptunnan thalli. Aa prashna ni kanaka meeru otti otti adigithe nenu oka aghoraga marite meeru tattukoleru.